ప్రభుత్వ నాలుగో అధ్యాయం 1 వచనం చదువుతున్నాను. అది నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె తరబడుచున్నది. నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె తరబడుచున్నది అనే వాక్య భాగాన్ని ధ్యానించుకున్న చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, కుటుంబానికి మధ్యమైనటువంటి దేవుడు, నీ ఆత్మలో జ్ఞానం ఉంది, నీ ఆత్మలో అభిషేకం ఉంది, నీ ఆత్మలో సర్వశక్తి ఉంది, నీ ఆత్మాభిషేకంలో పరిపూర్ణ నిలబడటం ఉంది, నీ ఆత్మాభిషేకంలో సంపూర్ణత ఉంది. నిత్యమైన ఆత్మతో రూపంలో అభిషేకించిన దేవుడు ఉంది అంటే మీ సహాయం నాకు దయచేయండి. నేను ధ్యానించుకున్న అంశంలో కాకుండా నీ అభిషేకంలో ఆత్మ పలు విధాలుగా పలు మార్గాలు గుండా వెళ్ళడానికి ప్రభు నీ సత్యంలో ఆత్మని మరొకసారి ఆయన పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించి ప్రత్యేకించి ఈ మధుర వేసి ఈ సరిలో నిర్మించుకోవాలని తండ్రి కాబట్టి ప్రభు యేసునామలో స్వీకరించబడుతున్నాను. ఈ పరమేశ్వర గ్రంథాలలో ఈ ఒకే మాట ధ్యానిస్తాను, ఏంటంటే నీ ముసుగుకుండా నీ తండ్రులు కోవకుండా కూడా కనబడుచున్నవి అనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడాలని తలుస్తుంటాను. ఈ వాక్య భాగాన్ని ఎన్నో చోట్ల మాట్లాడినా సరే ఇప్పుడు మీ మధ్యలో మాట్లాడే వివాహాలు అవి ప్రత్యేకించబడ్డాయి. అవి దేవునికి ప్రసంగం నుంచి అనుగ్రహించిన దేవుడు ఆ సత్యాలని మీ మధ్యలో పెట్టాలని మాత్రం నేను ఆశపడుతుంటున్నాను. ఈ వాక్య భాగాలు పరమగీత గ్రంథంలో అపోస్తలుడైన పరిశుద్ధులైనటువంటి పరిశుద్ధులకు అనుగ్రహించినటువంటి ఈ సత్యాలు ఇవి. చూస్తానికి ఇది శూలమతి సరోవరానికి సంబంధించినది అనబడిన ఆయన సరే అంతర్యం క్రీస్తుకి సంఘానికి సంబంధించినటువంటి క్రీస్తుకి సంఘానికి సంబంధించినటువంటి స్థానాలు. అది ఒక రక్షించబడిన హృదయం యొక్క జీవిత విధానంలో బాహ్యానికి మనం కుటుంబ వ్యవస్థలో నడిచిన నియమించిన అంతర్యం యొక్క రహస్యం ఏమి ఉందంటే క్రీస్తుతో మన సంబంధం అంత ఉన్నతమైన స్థానంలో వారికి అది ఆ రహస్యం ఎవరికి కూడా ఇంటి చెప్పడానికి కుదరదు. ఆ రహస్య జీవితం యొక్క మార్గాలే పరిచయం అంతర్యంలో ఈ యొక్క రహస్య జీవితంలో క్రీస్తు ఆయన ప్రతిష్ఠించబడకపోతే ఇకపోతే ఈ యొక్క హెరటైన దర్శనం ఆ వ్యక్తికి ఇవ్వబడదు. ఎంతసేపు ఈ లోక సంబంధమైన పిల్లలతో ఈ లోక సంబంధమైన అపవిత్రతను బలీనపరచబడిన హృదయంతో జీవించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. కానీ అంతర్యంలో ఆ ప్రేమ కలిగిన వ్యక్తి వీటిని జయించి ఆత్మలో క్రీస్తు యొక్క పరిపూర్ణత వారికి హృదయం కొనసాగించబడుతున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ముందుకెళ్తున్నాను నేను, ఎందుకంటే నేను మీకు చెప్పిన పాయింట్స్ వెళ్తున్నా మీతో మాట్లాడతాను. నేను చెప్పాను కాబట్టి ఒకసారి చెప్పిన పాయింట్ అని మరొకసారి నేను మీతో చెప్తాను. దయచేసి మీరు దేవుడి సన్నిధిలో ఈ వాక్యాన్ని వింటూ రాసుకుంటే పాయింట్స్ రాసుకుంటూ ఉండండి. నేను ఎందుకు మిమ్మల్ని రాసుకోమంటున్నానంటే ఆ విలువ గ్రహిస్తే ఎవరైనా రాసుకుంటారు. ఎంతో ఉన్నతమైన స్థానంలో చెంది మా కట్టి తెలుసు తెలుస్తున్నాం అనుకునే వాళ్ళ హృదయాల్లో వాక్యం భద్రం చేయబడినప్పుడు సీల్ చేయబడినప్పుడు వాళ్ళు రాస్తారు. చరసలు ఒక వ్యక్తి ఒక సేవకుడు మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి కోసం నేను దీన్ని రాయితీ కోసం ఎత్తుకుంటాను అంతకుముందు నేను ఇది రాసడానికి అటువంటి విలువైన మాటలు ఆ వాక్య వాక్య ఉపదేశం నుంచి దొరికిపోయేవి ఆ విషయం మీద మాట్లాడుతున్నాను. తర్వాత ఈ ముసుగు అనే పదానికి అర్థం ఏంటంటే ముసుగు అనేది పరిశుద్ధతకి పవిత్రతకి ప్రేమకి గుర్తు. ముసుగు అనే అనేకమైన వాటిలో నుంచి తప్పించబడి ఆ హృదయం మీద ముసుగు వేయబడినప్పుడు అర్థం ఏంటంటే క్రీస్తుకి ఈ వ్యక్తి తను తాను అప్పగించుకున్నాడు, లేదా క్రీస్తుకి తను తాను ఈ వ్యక్తి తను తాను ఏకం చేయబడ్డారు, క్రీస్తు యొక్క పరిశుద్ధతను ఈ వ్యక్తి కొనసాగించబడుతున్నారు అనే దానికి ముసుగు అనేది గుర్తు. ఈ ముసుగు అనేది లోక విషయంగా అలా మాట్లాడటం లేదు నేను, కానీ దేవుని విషయమైన ప్రముఖుల విషయమే నేను మీతో మాట్లాడుతున్నాను. ముసుగు అనే దాన్ని పవిత్రత గుర్తు, పరిశుద్ధత గుర్తు, ప్రేమ గుర్తు, నీతి గుర్తు, మహిమ గుర్తు కొన్ని చెప్తాను. ఈ రిఫరెన్స్ కూడా వాక్య భాగాల్లో ఉన్నాయి. నాకు అందిన మాట భూమితో నేను మాట్లాడతానని చెప్తాను విషయాన్ని.
తండ్రి ఈ ముసలి అనేది పెండి కుమార్తె ధరించేది ఎక్కువగా తను అలంకరించుకున్న తర్వాత పెండి కుమార్తె భయంగా ఆ ముసుగు ధరిస్తుంది. ధరించినప్పుడు ఆ ముసుగులో నుండి పెండి కుమార్తెను చూస్తుంది. సంఘం మీద తప్పుపడినటువంటి ముసుగు అనేది సంఘం మీద తప్పుపడిన ముసుగు అనేది ఆ పెండి కుమార్తె అయిన సింహం తన పరిశుద్ధమైన స్థానంలో ప్రేమ కలిగిన స్థానంలో డిస్టర్బెన్స్ వస్తుంది. దయచేసి కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా చూడండి. పరిశుద్ధమైన స్థానాల్లో, ప్రేమ కలిగిన స్థానాల్లో, నీతి కలిగిన స్థానాల్లో అవన్నీ కూడా ఈ ముసుగు చూపిస్తుందని నేను మీతో చెప్పాను, మీతో చెప్తున్నాను. నేను దాని మీద ఈ మెసేజ్ అంతా కూడా ఆధారపడుతుంది. ఆ ముసుగు అనేది ఆ యొక్క వెండి కుమార్తె అయిన సింహం ధరించినప్పుడు దీంట్లో ఏది కోల్పోయినా, ఏది కోల్పోయినా సరే తన సంత జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో ఈ ఉన్నతమైన మార్గాలు పెండికి మార్చిన సంఘం ఆ స్థానాల్లో నిలబడలేదు అన్నమాట. తర్వాత ఈ యొక్క పెండి కుమార్తె సంఘం ఏంటంటే అంతర్యంలో దాచబడినటువంటి పరిశుద్ధుని యొక్క ప్రేమ చాలా పవిత్రమైన ప్రేమ అనేది, ఈ పవిత్రమైన ప్రేమ అనేది హృదయంలో దానికి మలినం ఉండదు. బాహ్యంగా ఒక వ్యక్తి నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అనుకున్న వ్యక్తికి మలినం ఉంటుంది, కానీ హృదయ కవాటాల్లో, హృదయం ఆ యొక్క అంతర్య స్థానాల్లో దాచబడి ఉన్నటువంటి పరిశుద్ధుని యొక్క ప్రేమకి మలినం ఉండదు. ఏ మలినం ఉండదు? కారణం ఏంటంటే అదొక పరిశుద్ధాత్మ ద్వారా, రోగిలక్షణపతిగా 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయంలోనికి ప్రభుత్వంది. పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించినటువంటి ఆ ప్రేమ యొక్క కానీ కొనజాలని మీ మధ్యలో నేను పెడుతున్నాను. మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు ప్రేమ గురించి చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ ఎన్నిసార్లు ఈ యొక్క యుగాలన్నీ కూడా క్రీస్తు ప్రేమను ప్రకటించినా సరే అందులో అంతర్భావాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా పరిపూర్ణంగా బోధించలేదు. అంటే పరిపూర్ణంగా బోధించలేదంటే తను సంపూర్చలేదు. అందుకోసం అది పరిపూర్ణమైనది ప్రేమ అనేది ఒకటి క్రింది రాసిన 13వ అధ్యాయంలో ప్రేమ పరిపూర్ణమైనది, ప్రేమ సంపూర్ణమైనది, ప్రేమ శాశ్వతమైనది అని ఆ చిన్న అధ్యాయంలో దాచిపెట్టబడిందంటే ఎంత తరిచి చూచిన అపోస్తలుని యొక్క హృదయంలో పరిశుద్ధుని యొక్క ప్రేమ ఎలా వేరుపారింది అనేది మనకు కనబడుతుంది. మన జీవితాలు చూస్తే మనం ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది మన జీవితంలో చూపిస్తుంది, మన నడక చూపిస్తుంది, మన మాటలు చూపిస్తాయి, మన తలంపులు చూపిస్తాయి, మనం బోధించే వాక్యం చూపిస్తుంది. ప్రతి విషయంలో మన అంతఃకరణ బట్టబయలు చేయబడుతుంది మన జీవితంలో. ఎవరు కూడా ఇంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని నేను అనుకోను విషయంలో. తర్వాత ఈ యొక్క పెండు కుమార్తె సంఘానికి పెండు కుమారుడికి ఉన్నటువంటి సంబంధం మొట్టమొదటిగా ఏమని చెప్పాను దాన్ని నేను మళ్ళీ వివరిస్తాను. దాంట్లో మరొక మా చెప్తున్నాను, దాంట్లో దాచబడి ఉన్నటువంటి అది దాంట్లో దాచబడిన సత్యం అనేది ఏంటంటే ప్రార్థన తేడా. ప్రార్థన అనే తేడా ఈ ప్రార్థన అనే తేడా విప్పబడే కలది. ఈ ప్రార్థన యొక్క తేడా విప్పబడే కలది, ప్రార్థించే కలది. ఈ వ్యక్తి అంత ఉన్నతమైన స్థానంలో నిలబడి ఉంటారు. ప్రార్థన తెర అంటే అక్కడ ఏదో తెర ఉందని కాదు, నీ ఆత్మకి పరిశుద్ధునికి మధ్యలో ఉన్న రహస్యంలో ఒక విధంగా చెప్పాలంటే సూర్యకాంతి భూమి మీద రావడానికి ఎన్ని తెరల మధ్యలో నుంచి, ఎన్ని రాజాలలో నుంచి భూమి మీద సూర్యకాంతి వస్తుందో అలాగే ఈ ప్రేమ యొక్క మార్గాలు పరిశుద్ధుని యొక్క ప్రేమ యొక్క మార్గాలు అన్ని తెరల మధ్య కాపాడినప్పుడు ప్రార్థన అనేది ఒక్కొక్క తెరను ఇప్పుకుంటూ క్రీస్తు ముఖ దర్శనాన్ని మనకు ఆత్మ చూపిస్తుంది. ప్రార్థన అనేది మనం ఎప్పుడు మన స్వీయ విషయాల కోసం కాదు, మన స్వకీయ విషయాల కోసం కాదు. ఒక వ్యక్తి ప్రార్థన అనేది తన ఆత్మీయ జీవితం, తన సంఘ జీవితం, తన పరిశుద్ధ జీవితం, లేకపోతే తన నీతి కలిగినటువంటి మరో మార్గంలో పరిశుద్ధుని కృప ఈ విధంగా అంతరాత్మలో ముద్రించబడుతుంది, లేకపోతే తన ఆ బలి అతను ఆ వ్యక్తి ఏ బలహీనతలోనే పోతున్నారు, శరీరంగా బలహీన లేకపోతున్నారా, ఆత్మీయ దర్శనంలో వెళ్ళలేకపోతున్నారా, ఎన్నో ఉంటాయి కారణాలు, ఎన్నో ఉంటాయి. దాంట్లో ప్రార్థన అనేటువంటి ఆ స్థాయి విజ్ఞాపన మూలములు అనేది అది నీ అంతర్య ప్రేమకి
కనెక్ట్ చేయబడింది. కనెక్ట్ చేయబడటం అంటే దాన్ని హత్తుకుని ఉంటుంది ప్రార్థన. హత్తుకుని ఉన్నప్పుడు ఆ ప్రార్థన రహస్యంలో మనం చేసే ప్రతి విన్నపం, రుదుజిత పూర్వకంగా చేసే ప్రతి విన్నపం, సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ అనుభవం దేవుని తెలియజేయడం, అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలేదను. జ్ఞానం మించిన సమాధానం, జ్ఞానమునకు మించినది ప్రేమ, రెండు రెండు ఏకమవుతాయి. జ్ఞానమునకు మించిన సమాధానం, జ్ఞానమునకు మించిన ప్రేమ. జ్ఞానంతో వాక్యం బోధించే విధానం కాకుండా పరిశుద్ధాత్మ చేత బోధించే విధానం, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ లేదా పరిశుద్ధాత్మ యొక్క సమాధానం అంతరాత్మలో సంపూర్ణంగా నింపబడుతుంది. పాయింట్స్ వైపు మాట్లాడుతున్నాను. మీరు ఒక వాక్యం వినిపించిన, ఒక వాక్యం వినిపించిన ఈ సమయాన్ని నేను కాపాడుకోలేను అన్న విషయాన్ని మరల మీ మధ్యలో చెప్తున్నాను. ప్రార్థన అనేది రాదు. ప్రార్థన మార్గములు ఒక వ్యక్తి జీవితంలో అనేకమైన తుదకు, అనేకమైన వేదనలతో, అనేకమైన మూలలు నింపబడుతున్న ప్రార్థన. నేను అక్షరంగా పాప ఆత్మకు పరిచారకులే ఉంటున్నట్లు ఈ వాక్యాన్ని మీ మధ్యలో చెప్తున్నాను. అక్షరములకు బోధించిన వాడు తన స్వకీయమైన మహిమ కోరుకుంటాడు, కానీ ఆత్మ విషయంలో ఒప్పించబడి బోధించే వ్యక్తి క్రీస్తు యొక్క మహిమను ఎదుగుతారు. ఆ విషయం మీద మాట్లాడుతున్నాను. అది అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు మీ మధ్యలో నేను తెలియజెప్తున్నాను. తన స్వకీయమైన మహిమను ఎదుకువారు, తన దేవుని యొక్క మహిమను వెతకలేదు. ఒకవేళ దేవుని మహిమను ఎదుగు వారు సత్యవంతుడు, వాళ్ళ హృదయంలో దేవుని ఆత్మ నింపడం ఉంటుంది. అటు వారు ఈ లోక సంబంధమైన వారికి, నామకర్త జీవితంలో జీవించే వారికి ఇటు వారు వారికి పడదు. అసహించుకుంటారటువంటి వారిని నిలబడేది ఎవరు ఎక్కడ కూడా. పరిశుద్ధ స్థానాలు వారు నిలబడకుండా చేస్తారు, ఉన్నతమైన స్థలాల్లో వారు నిలబడకుండా చేస్తారు. కానీ పరిశుద్ధుడైన ఉన్నతమైన స్థలాల్లో వారు నిలబెట్టి తన ఆత్మాభిషేకంతో మార్గాలు, అతీతమైన మార్గాలు వారి అంతరాత్మకి తెలుస్తూ ఉన్నతమైన మార్గాలను నిలబెట్టి వాడుకుంటాడు దేవుడు అంటే వారిని. అది నాకు సొంతంగా నేను ఈ విషయం మీద మాట్లాడుకుంటున్నాను. ఈ ప్రార్థన అనేది చెప్పసక్యంగా మూలుగులు ఆత్మకి, ఆత్మలో నుంచి బయట తీసుకురాబడతాయి. ఒక్కొక్క వేదనలో, ఆత్మ యొక్క వేదనలో ఎన్నో మార్గములు, ఆత్మ యొక్క దర్శనం ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది, ఆత్మ యొక్క ప్రత్యక్ష ఇవ్వబడుతుంది. విజ్ఞాపనలో అటువంటి ప్రార్థన లేకపోతే ఆత్మ యొక్క దర్శనం ఆ సేవకులకి ఇవ్వబడుతుంది. పైగా వాక్యం చెప్తారు కానీ కొంతవరకు వారు రూపుంటుంది. కానీ అంతర్యంలో రహస్య ప్రేమలో దాచబడిన ఆ రూపు అంటే ఆ వేరు దేవుని మార్గంలో నుంచి స్వచ్ఛంలోనికి కొనసాగించబడటం అనేది సాధ్యపరచబడదు అనే విషయం మాట్లాడుకుంటున్నాను. తర్వాత మనస్సం ఎక్కడున్నదని దావీదు అడిగినప్పుడు, మనస్సం ఎక్కడుందంటే తెరల మధ్య ఉంది అని రాయబడి ఉంది. మనస్సు ఎక్కడ ఉందని తెరల మధ్య ఉంది. మనస్సు యొక్క స్థానం ఎక్కడంటే ఎన్నో తెరల చేత కట్టబడినటువంటి, ఆ తెరల చేత, రంగుల చేత కట్టబడినటువంటి ఆ మందస్వం. ఆ మందస్వంలో తర్వాత నీల ధూమర రక్త వర్ణములు గల ఆ తెరలు ఉన్నాయి. నారతో చేయబడినటువంటి తెరలు ఉన్నాయి. ఎన్నో కలర్స్ తో చేయబడినటువంటి తెరలు ఉన్నాయి. ఆ తెరల మధ్య మందస్వం దాచబెట్టబడింది. అంతర్యంలో ఈ ప్రేమ యొక్క రహస్యం కూడా క్రీస్తు యొక్క దైవత్వంతో, క్రీస్తు యొక్క దైవత్వం యొక్క శక్తితో, దైవత్వం యొక్క మహిమతో. నేను ఒక్కొక్క పదం మాట్లాడానంటే ఒక్కొక్క పదంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో, ఎన్ని అర్థాలు ఉన్నాయో ఆత్మలో గర్భులు లేని వారు గ్రహించుకుంటారు. భక్తిని దేవుని యొక్క మహిమతో రెండు కొన్ని రాసిన ప్రతి మూడో అధ్యాయం ఆగ్రహం జ్ఞాపకం తీసుకోండి. తర్వాత క్రీస్తు యొక్క దైవత్వంతో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఆ మాట, అది ఎక్కడ ఇవ్వడుంది మరి. తర్వాత ఈ విధంగా ఒక్కొక్క వర్డ్ ఎన్ని కూడా బైబిల్కి సంబంధించినవి, హృదయానికి సంబంధించినటువంటి, హృదయంలో కట్టబడిన పరిచర్యకి సంబంధించినవి. దీనిలో నుండి వచ్చిన పరిచర్య దృష్టిని ముట్టడానికి అవకాశం లేదు. సాతానుడు దాన్ని తెచ్చేయడానికి అవకాశం లేదు. క్రీస్తునందు, క్రీస్తునందు నేను మీ ఎదురుని బోధిస్తున్నాను. ఆ బోధ క్రీస్తునందు, ఆ బోధ ఏమైనప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచర్యని సీల్ చేయడం అనే విషయాన్ని మనం గమనించుకుంటాం. దేవునికి దర్శనం చాలా ప్రాముఖ్యమైనది వాటిని బోధించేవారికి. మనం ఏదో ఫిలాసఫీ, థియాలజీ లేకపోతే ఇంకెక్కడెక్కడికో వెళ్ళడం కాదు కారణం. ఒకవేళ దాంట్లో వెళ్ళినా క్రీస్తు యొక్క రక్తం యొక్క ముద్ర అంతరాత్మలో ముద్రించబడాలి. అలా ముద్రించబడితేనే ఆ మార్గంలో తేటపరచబడి, లేకపోతే తేటపరచబడదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఒకటో ప్రతి రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయంలో నేను ఆత్మ నేర్పు మాటలతో అంటాడు అపోస్తలుడైన పౌలు. ఆత్మ నేర్పు మాటలతో, ఆత్మ బోధించే మాటలతో అక్షరం కాక ఉంటుంది కదా, ఆత్మకి పరిచయనట్టుగా ఈ పరిచర్య ప్రభు మాకు అప్పగించాడు అనే విషయం దాంట్లో మాట్లాడతాడు దాంట్లో. తర్వాత బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ తెరల మధ్య కట్టబడింది. ఒకటి ముందు ఇందాక చెప్పాను, అయితే నేను నీల ధూమ రక్తంలో ఆ తెరలు, తర్వాత
ఇంకోటి కూడా చెప్పాడు, సార్ నన్ను నాతో చేయబడిన వస్త్రంలో ఆ యొక్క నూలుతో కట్టబడిందని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ యొక్క ధరలు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అంతర్యాన్ని అంతర్యంలో ఆయన వాసు ఉంటే మాత్రమే కాకుండా హృదయాన్ని ఫిల్ చేస్తాడని చాలా సార్లు చూపిస్తాడు. ఫిల్ చేసినప్పుడు తెర అనేది పెద్ద తెర కట్టబడుతుందని అర్థం కాదు. అక్కడ నీకు దర్శనం విడదీయబడుతుంది, దేవుని యొక్క దర్శనం ఆత్మ ద్వారా విడదీయబడటం బైబిల్ గ్రంథం ఓపెన్ చేయబడుతుంది. అది తెర బైబిల్ గ్రంథం ఓపెన్ చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బైబిల్ గ్రంథాన్ని నీ ఆత్మ ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేయకుండా దేవుని వాక్యం చెప్పడానికి సహకరించవద్దు ఎవరు కూడా. ఎందుకంటే వాక్యం చెప్పడం వేరు, దేవుని యొక్క మరమ అలాగే రహస్యం చెప్పడం వేరు. రహస్యాలు అవి దేవునికి చెందినవి. రహస్య ప్రేమ దేవునికి ఎలా చెందిందో అలాగే రహస్య అంతర్మీరు రహస్యం యొక్క మరమలు అవి దేవునికి చెందినవి. పరిశుద్ధాత్మ యొక్క దేవుడు వాటిని వీలు చేయకుండా ఆ వ్యక్తి ఆ అటువంటి ఉన్నతమైన స్థానంలో పోయి వెళ్ళడం అనేది సాధ్యపరచబడదు అనే విషయాన్ని మీద మాట్లాడుతున్నాను. రక్షణ కాంతి అనేది హృదయంలో ప్రకాశించినప్పుడు ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే ఆ హృదయం దేవుని ఆత్మ చేత కట్టబడటం మనం గమనిస్తాం. దేవుని ఆత్మ చేత అది ఒక కొరింది కూడా ఏ మాసారం వచ్చినట్టు రాయబడండి. నేను అది వివరించి రక్షణ కాంతి ఆ మహిమ ఆ కాంతిలో మహిమ ప్రత్యక్ష ఎందుకంటే అపొస్తలే దావీదు కీర్తనలు 62 కీర్తనలు నా రక్షణ మహిమకు దేవుడి ఆధారము అని చెప్పబడింది. రక్షణ మహిమాయుక్తమైంది అంటే మహిమ కలిగిన జ్వాలలు అందులో ప్రకాశిస్తాయి, మహిమ కలిగిన తెరలలో మహిమ కలిగిన జ్వాలలు ప్రకాశిస్తాయి. ఈ మహిమ కలిగిన జ్వాలలలో అర్థం చేసుకున్న వాక్యాన్ని నీ ఎంతవరకు అర్థం చేయబడుతుందో అంతవరకు నేను చెప్పగలుగుతాను. అంతకు మించి ముందుకు పెట్టలేను. ఆత్మ రిసీవ్ చేసుకోకపోతే అంతర్యంలో వాక్యం ముందుగా ఉన్నతమైన స్థానాల్లో కొనసాగించబడటం సాధ్యపరచబడుతుంది. తర్వాత ఆ రక్షణ హృదయంలో అది దేవుని ఆలయం కట్టబడినప్పుడు ఆ స్థానం చాలా పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అది రహస్య ప్రేమ అని చెప్పాను నేను. తర్వాత పాత్రిమంది గ్రంథంలో అది అంతర్మందిరం అని చెప్పబడింది. అంతర్మందిరం ఆ మందిరం అది రహస్యం దేవుని చెందింది. మన ఆలోచనల విధానాలు పరిశుద్ధాత్మ యొక్క అది అభిషేకం లేకపోతే ఆ దర్శనం అనేది అంతర్మందిరంలో మన హృదయాంతర మందిరంలో జరిగే కార్యం ఆ రహస్యాలు ఎలా దేవునికి చెందినవో అంతరిమలో ఉన్న రహస్యం అది దేవునికి చెందింది. పరిచర్య అది దేవునికి చెందింది. దేవుని ఇద్దరు నిలబడేది ఆ పరిచర్య అర్థం చేసుకుంటున్నారు అంటున్నారు. తర్వాత అందులో మహిమాయుక్తమైన మార్గం మహిమాయుక్తమైన మార్గం అంటే రెండు మాటలు రెండు మాటలు మీద చెప్తారు. ఎందుకంటే ఎందుకు మహిమాయుక్తమైన మార్గాలు అనే విషయం నేను మీద చెప్పాలంటే ఎక్కువగా దేవుని వాక్యంలో దేవుని స్థితిలో మీరు నిర్దోషులు ఏముండండి, మీరు నిష్కపటలే ఉండండి, మీరు పరిశుద్ధులే ఉండండి, అపవిత్రుడికి దూరంగా ఉండండి, పాపాన్ని మీరు ప్రేమించుకుంటే వాక్యం నొక్కి చెప్తా ఉంది. అర్థమవుతుంది కదా ఎందుకు ఆ విధంగా అపోస్తలుడైన పౌలు పత్రికల్లో ఆ విధంగా రాస్తుంటే ఈ యొక్క అపవిత్రత కానీ పాపం కానీ అపవిత్రమైన కణజాలం కానీ దేవుని యొక్క దర్శనాన్ని విడదీయదు. అక్కడ నీ హృదయం మూసుకుపోతే అక్కడ నీ హృదయం రాతి పండలాగా అయిపోతుంది. రాతి పండుగ పగలితే కానీ జీవం ప్రత్యక్షపరచబడుతుంది, మహిమ ప్రత్యక్షపరచబడదు. మహిమ కలిగిన క్రీస్తు బండ శ్రద్ధలో నుంచి నీ ఆత్మకి ప్రత్యక్షపరచబడ్డాడు. ఎందుకంటే ఆ పాపం అడ్డగా ఈ పాపాన్ని గురించి చెప్పగలిగిన ఆల్రెడీ ఈ లోపల ఎంతో తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఎందుకంటే కారణం ఏంటంటే అది దాన్ని విడుదల చే పొందలేక ఈ అపవిత్రమైన కణజాలాల్లో పరిశుద్ధమైన కణజాలాలు మహిమ యొక్క ఐశ్వర్యంతో మట్టి కుండలో మహిమైశ్వర్యంతో నింపబడిన ఆ హృదయం మాత్రమే చెప్పగలదు కానీ మరి ఒకరు దీని గురించి చెప్పలేని విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క తెరల మధ్య నేటి పరిశుద్ధ స్థానం ఎలా నిలబడిందో అలాగే దర్శనం కూడా నిలబడింది. దర్శనం అపోస్తలుడి దాని గురించి చెప్తూ ప్రభు అదండి ఆ దూత గబ్రియేలు దూత దర్శనమును నేను ముద్రించడం అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం దర్శనము పరిశుద్ధాత్మ దేవుడు అంతరాత్మ ముద్రించాలి. సర్వశక్తిలోనైనా సర్వ జ్ఞానంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు అంతరి అని ముద్రించినప్పుడు ఆ స్థానం చాలా పవిత్రమైనవిగా ఉంటుంది. అవి దేవునికి సంబంధించినవి, ప్రార్థన దేవుని ఆత్మచేత నింపడినటువంటిది, ప్రార్థన సర్వశక్తిలో నింపడినటువంటిది, ప్రార్థన దేవుని జ్ఞానాన్ని ప్రత్యక్షపరిచేది. ప్రార్థన అనేది ఈ అంతర్ రహస్యంలో ఈ జ్ఞానం అంతరేవిలో పరిశుద్ధాత్మ దేవుడు ఫీల్ చేస్తున్న విషయం అని నాకు గుర్తున్నాను. ఇంతసేపు నేను దగ్గర పావుగంట సేపు మీతో మాట్లాడాను. ఈ పావుగంట సేపు నేను మీతో మాట్లాడిన సరే నేను మీతో చెప్పిన వాక్యాలు ఎన్నో ఉపదేశాల యొక్క సారం ఈ మధ్యలో ప్రకటిస్తున్నాను. ఎన్నో ఉపదేశాల యొక్క సారం పరిశుద్ధులు గ్రహించి పరిశుద్ధులు కావటానికి, జ్ఞానులు జ్ఞానవంతులు కావడానికి, ఈ మధ్యలో ప్రభువుని గ్రహించిన ఈ యొక్క మార్గాలు ఈ యొక్క సత్యాలు మీ మధ్యలో ప్రకటిస్తున్నాం. ఎన్నో వాక్యం యొక్క సారం, ఎన్నో ఉపదేశం యొక్క సారం, ఉపదేశం యొక్క సారం. అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ అంటాడు పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుంచి అంటాడు దానిలో
అది ఆ ఉపదేశారం ఏదనగా ఉపదేశారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన ప్రేమ నుండి కలుగు విశ్వాసం అతను అర్థవాలి నిష్ట కాపట్యత హృదయం మలినిస్తాం పాపం లేనిస్తాను ఎవరు పాపం లేనిస్తాను ఎవరు ఉంటుంది అని మీరు ప్రశ్నించవచ్చు మీ అందరూ మీలో ప్రశ్న వేసుకోవచ్చు పాపం లేని హృదయం కాపడం లేని హృదయం నిర్దోషత్వం తీసుకు నిర్దోషం రక్తాన్ని మాత్రమే సాధ్యపరచబడింది ఈ విధంగా అంతరాత్మ పరిశుద్ధ పరచబడుతున్నప్పుడు నిలబడుతున్నప్పుడు ఆ స్థానాలు మహిమాయుక్తమైన స్థానాలు మీ అంతర్యంలో క్రీస్తు రక్తం ద్వారా క్రీస్తు రక్తం ద్వారా ఆ ద్వారాలు తెరవబడతాయి ఈ ద్వారాలు తెరబడినప్పుడు నువ్వు తలపించిన పరిచర్య నువ్వు ఊహించిన పరిచర్య నీ ఆత్మ తీయబడుతుంది ఇది కావాలి నేటి సంఘానికి నేటి సంఘం ఇది మర్చిపోయిందంటే నేటి పరిశుద్ధులు మర్చిపోయారు కనుక నేటి సంఘం మర్చిపోయింది ఉపదేశాలు ఎంతో ఉన్నతమైన విధానం పరిశుద్ధమైన విధానం నిర్దోషమైన విధానం పొందగలగాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఆ విధంగా మన మనస్సాక్షి కట్టబడదని ఆ విధమైన ఉపదేశాలు మనం చేయగలం లేకపోతే చేయడం సాధ్యపరచబడదు వాక్యం ఒకటి బోధిస్తుంటే మనం ఒకటి బోధిస్తాం మనం ఒకటి బోధిస్తుంటే మనం వాక్యానుసారాన్ని బోధిస్తున్నాం అనుకుంటే మన అంతరంగం చెడుతూ ఉంటుంది చెడుతూ ఉంటుంది ఆ చెడు నిర్మూలన చేయడానికి క్రీస్తు రక్తం దగ్గరికి వస్తేనే ఒక వ్యక్తి ఆ చెడు నిర్మూలన చేయబడుతుంది ఆ చెడు నిర్మూలన చేయబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని చెతపరుచుకొని నీ అంతర్యాన్ని ఎలా పరిశుద్ధపరుస్తున్నాడో పరిశుద్ధపరచబడి హృదయాన్ని సర్వసత్యంలోనికి మహిమైన మార్గంలోనికి నేను నడిపిస్తాడు అది ఆ పరిశుద్ధాత్మ చూస్తుంది మనం ఒకదాన్ని పట్టుకుని వెళ్ళాలంటే మన ఆత్మ సంబంధంగా ఉండదు దేవుని యొక్క ఆత్మ ఎన్నో మర్మాలను పరిశీలించేది పరిశోధించేది అని చెప్పబడింది వాక్యం దేవుని వాక్యం తర్వాత దేవుని వాక్యం పూర్తి చేయలేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత పాయింట్స్ చెప్పినా సరే వాక్యం కొనసాగించబడుతుంది తర్వాత ఈ ఆదిగ్రహం నుంచి కూడా దేవుని గ్రహణం ఎన్నో తెరల చేత కప్పబడింది ఎన్నో తెరల చేత కప్పబడిందంటే ఒక్కోదానికి ఒక ప్రోటీన్ ఉందని నీ ప్రోటీన్ ఉందని చెప్పడల్లా అది చెప్పడం లేదు తెరలేదు స్త్రీ లాంటిది ఆత్మది తెరవబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని మూయబడిన బైబిల్ గ్రంథాన్ని ఈ ఆత్మ తెరిచే విధానం అది నేను చెప్పేది తెర అనేది నేను చెప్తున్నా మీకు తెర అనేది దానికి 4 నిమిషాలు అయితే చెప్తాను ప్రేమ అనేది పరిశుద్ధత అనేది నీతి అనేది మహిమ అనేది ఇలా 4-5 విషయాలు గీతం చెప్పాను అవి నేను నాకు బయలుపరచబడినంత వరకు ఒక్కొక్క విషయం మీద మాట్లాడతాను ఆ విషయాన్ని కూడా తర్వాత ఈ మహిమాయుక్తమైన కాంతి ఎన్నో మార్గాలు కూడా నడిపించబడటం అని మాట్లాడుకున్నాను తర్వాత అందులో ఈ మహిమాయుక్తమైన మార్గాల్లో జ్ఞానం ఆత్మ తీయబడుతుంది జ్ఞానం ఆత్మ తీయబడుతుంది ఏంటి జ్ఞానం ఆత్మ తీయబడుతుంది అది కూడా నేను వివరించలేను ఎందుకంటే ఎన్నో రకాలైన జ్ఞానాలు అనేది నింపడు పరిశుద్ధాత్మ చేత నింపడే హృదయం మహిమాయుక్తమైన గ్రంథంలో నిన్ను ఈ లోక సంబంధమైన జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం అంటే ఈ సైన్స్ సంబంధించిన జ్ఞానం తర్వాత ఈ సైన్స్ ఎందుకు దాచిపెట్టబడ్డాయో ఆ జ్ఞానం ఆ రేణువు నిన్ను అనేక విషయాలు ధ్యానించడానికి నీకు తోడ్పడుతుంది నీ హృదయంలో ఆ కిరణం అంతరాత్మ తట్టకపోతే ఆ కోణం నీ ఆత్మ తట్టకపోతే ఏ వ్యక్తి కూడా ఉన్నతమైన మార్గంలోనికి ఆత్మ వెళ్ళడం అనేది అది అది సాధ్యపరచబడదు అనే విషయం మీద మాట్లాడుతున్నా జ్ఞానం అనేది మహిమాయుక్తమైన ఇది ప్రత్యేకమైనది క్రీస్తు మహిమను గురించిన జ్ఞానం అదే ప్రత్యేకమైనది ఈ లోక సంబంధమైన జ్ఞానం సైన్స్ అనేక మందిలో ఉండొచ్చు సైంటిస్ట్ ఎంతమంది ఉండొచ్చు కానీ మహిమాయుక్తమైన జ్ఞానం ఈ శాస్త్రాలని సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసింది ఎందుకంటే సైన్స్ ని ఈ లోకంలో ఎన్ని రకాలైన జ్ఞానాలు ఎన్ని రకాలైన జ్ఞానాలు ఈ మహిమాయుక్తమైన జ్ఞానాలు ఇందులో ప్రమేయం ఈ హృదయంలో అక్షరాలు పడితే అనేకమైన స్థానాల్లో నీ ఆత్మ వర్ధిల్లుతుంది అని విషయం మీద నేను మాట్లాడుకుంటున్నాను తర్వాత ముందుకెళ్తున్నా నేను దగ్గర విశ్వ అనే స్థానం అనేది ప్రేమకి గుర్తుని చెప్పాను కనుక నేను అది మీతో పోగొట్టు ధ్యానిస్తున్నాను తర్వాత ప్రేమకి గుర్తు ఆ ముసుగు అనేది ఎందుకు ప్రేమ గుర్తు అంటే పెండి కుమారుడి మీద నీకున్నటువంటి ప్రేమ పెండి కుమారుడి మీద నీ కాబోయే పెండి కుమారుడి మీద ఒక స్త్రీ ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత ఒక కన్యక ఒక యవనస్తుడితో ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత ఆ ప్రేమ అనేది హృదయంలో ఏర్పడుతుంది ఇది పరిశుద్ధత గుర్తు ప్రేమ గుర్తు నీతి గుర్తు నేను బైబిల్ అనుసరించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ లోక సంబంధమైన పెండి కుమారుడు పెండి కుమార్తె గురించి నేను మాట్లాడుకోలేదు దాంట్లో కొంతమంది మాత్రమే అతి పరిశుద్ధులైన వారు ఉన్నారు ఆ విషయం ముందు మాట్లాడుతుంది దేవుని బిడ్డలు మాత్రం పరిశుద్ధులైన వారు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఈ యొక్క ప్రేమకి ఏంటి గుర్తు అంటే పెండి కుమారుడు మీద అనుకున్న ప్రేమ అతను పెట్టిన ఉంగరం కానీ తర్వాత ఈయన అతను పెట్టిన ఉంగరం కానీ అంటాడు దేంట్లో నాకు జ్ఞాపకం రావడం లేదు నేను ప్రధానం చేస్తున్నాను
ఎలా ప్రధానం చేసుకున్నానంటే నీతిని బట్టి, నీతిని బట్టి నిన్ను నేను ప్రధానం చేసుకున్నాను. పరిశుద్ధుడైన ప్రభు అంటున్నాడు, నేను ఈ వాక్యం చెప్తున్నా నా వాక్ నా హృదయం ఇంకొకరిలో విడిపోతుంది. పరిశుద్ధుడైన ప్రభు అంటున్నాడు ఒక కన్నీగా నిన్ను నేను ప్రధానం చేస్తున్నా అంటాడు. దీనికి ఎప్పుడు రాసిన పత్రికలో రోమన్ పత్రికలో దీనికి ఒక పవిత్రమైన కన్నీగా అన్నాడు. దాంట్లో ఈ చిన్న పుస్తకాల్లో ఈ మాట హోషేయలో 57 హోషేయలో ఉన్నది వాక్యం ఏంటంటే, నేను నీతిని బట్టి నిన్ను నేను ప్రధానం చేస్తున్నాను, నీలో ఉన్న నీతిని బట్టి, నీలో ఉన్న ప్రేమను బట్టి, నేను నా పిండి పాత్రగా నేను ప్రధానం చేస్తున్నాను నేను పాత్ర. ఎందుకు మాట్లాడండి ఆయన, అది నాకు తెలుసుకున్న జ్ఞాపకం లేదు, హోషేయలో ఉందేమో నన్ను అనుకుంటున్నాను. ఆ విధంగా ప్రధానం చేస్తున్న పిండి పాత్ర కింద కరుణా కటాక్షాలతో ప్రేమతో పరిశుద్ధమైన స్థానాలతో ఆ ప్రభు ఆమె అందరి హృదయానికి ఆ సంఘం యొక్క హృదయం ఉంది ఒక విసు వేసాడండి. ఈ చుట్టూ ఏమైంది, ప్రేమ ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, దయాదక్షిణలు ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ తన ఉసుక్కి మూలమైపోయి నిలబట్టి అవి రాడుగా కుట్టబట్టి అవి ప్రకాశించేటువంటి కణాలుగా ఆ ముసుగులో కట్టబడ్డాయి. ఆ ముసుగులో ఆ కణజాలను ఉంచి ఆమె కళ్ళు ప్రభువు చూస్తున్నాయి. ప్రభు అటువంటి హృదయం కలిగిన వారిలో నుంచి ఆ కణజాల నుంచి తన ప్రియ కుమార్తెని లేకపోతే సింహం చూస్తున్నాడు కాదు సంఘం చూస్తున్నాడు. ఇవన్నీ ఆమెకి ఏమనుకోండి, ఏ కణజాలం లేదు, ఏ కళలు లేవు, ఏ ముసుగు లేదు, ఏమి లేదు. అటువంటి స్థానంలో దేవుడు ఆ సంఘం ఎందుకు కానీ ఆ సహోదరి ఎందుకు కానీ ఆ సహోదరిని ఎందుకు కానీ ఆయన ఆత్మ ఆనందించు. ఒక విషయంలో మనం బలహీనమైపోతే, ఒక విషయంలో మన శక్తిహీనం అయిపోతే దేవుని ఆత్మ మనల్ని ఆనందించడానికి అది ఒప్పుకోదు, అది ఒప్పుకోదు. ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటితో సమర్పించుకోవాలి. శరీర సంబంధమైనవి శరీర సంబంధమైన వాటితో ఎలా చూసుకుంటున్నామో ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటితో సరిచూచుకోవాలి, సరిచూడబడుతాయి. దాంతో వాటితో వెయిట్ వే చేయబడుతుంది. నీ అంతర్యం నీ నీతి వే చేయబడుతుంది అంటే తోచబడుతుంది. ప్రభువా అంటాడు ఏవు నీ నువ్వు నన్ను పరిశుద్ధించు ప్రభువా, నన్ను నీ త్రాసులో ఒకసారి నన్ను చూడు ప్రభువా, నీ నన్ను నీచు యథార్థవంతుండే నేను నీ సన్నిధిలో ఎలా నిలబడ్డాను ప్రభువా, నీ ప్రేమైన శిక్ష నాకు ఎందుకు వచ్చింది ప్రభువా, ఒక్కసారి నన్ను నీ త్రాసులో చూడవా, నీ త్రాసులో చూస్తే నీ యొక్క వెయిట్ నీవు వే చేస్తే దాంట్లో ప్రభువా నా హృదయం యథార్థత కనబడుతుంది ప్రభువా అని సాల్వ్ చేయగలుగుతారా, సాల్వ్ చేయగలుగుతారు. ఈ పని శుద్ధమైన ప్రేమ ఉంది, ఈ పరిశుద్ధమైన ప్రేమను రూపాంతర అనుభవం మతేశ్వర రాసిన గ్రంథంలో 17 అధ్యాయంలో రూపాంతర అనుభవం విషయం మాట్లాడుతుంది. స్వార్థల్లో 3 చోట్ల రాయబడినటువంటి అభిషేకం రూపాంతర అనుభవం ఒక ప్రేమని హృదయం సాధిందంటే ఆ ప్రేమలో రూపాంతర అనుభవం ఉంది. అంటే ఆ ప్రేమ కణజాలాలు ఆ తెరల మధ్యలో నుంచి నీ ఆత్మకి ఎలా కలుగుతాయో, నీ ప్రార్థన యొక్క విజ్ఞాపన ఆ తెరల మధ్యలో నుంచి పరిశుద్ధుడైన పొలను తాకుతుంది. అది రూపాంతర అనుభవం బ్రతుంది. ప్రేమలో నీ ఆత్మ రూపాంతర పరచబడుతుంది. ఎంతసేపు ఇతరుని అవమానిస్తే, ఇతరులను దూషిస్తే, నీ ఆత్మ తృణీకిస్తే, నీ అంతర్యం తృణీకరిస్తే, విమర్శిస్తే, ఇప్పుడు ఎంతసేపు విమర్శిస్తే ఆ హృదయంలో ఉన్న ప్రేమను చూడలేకపోతే నీ అంతర్యంలో పాపంలోనే ఉన్నావు, పాప దృష్టితోనే ఉన్నావు అనే విషయాన్ని దేవుని ఆత్మ చెబుతుంది అనే విషయాన్ని నిమిత మనం ఇంకా పాపంతోనే ఉన్నాం అనేది నేను చెప్పాను కాదు, దేవుని వాక్యం చెప్తాను. నేను విమర్శించడానికి తగనని ముందు చెప్పాను కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి కాక ఈ ఉపదేశం ఒక ఇంచు ఇటు కానీ ఒక ఇంచు అటు కానీ జరగదు ఆ విషయాన్ని మీతో మాట్లాడతాను. తర్వాత రూపాంతర అనుభవం, ఈ రూపాంతర అనుభవం అనేది నీ అంతర్యంలో ఉన్న రహస్య ప్రేమ అన్నాను, సీక్రెట్ ప్లేస్ హృదయం, చాలా లోతైన ప్రేమ. నీ కుటుంబంతోనే ఉన్నా, నీ బిడ్డలతోనే ఉన్నా, నీ భర్తతోనే ఉన్నా, నీ ఆంతరి ప్రేమ నిన్ను దాటి నీ హృదయ కవాటాల్లో నుంచి అది బయటకు తగ్గదు. ఎందుకంటే ఆ కవాటాలు మూయబడిన కవాటాలు, పరిశుద్ధ హస్తాలతో మూయబడిన కవాటాల్లో రహస్య ప్రేమ దాచబడి ఉంది. ఆ దేవునికి నీకు సంబంధించింది. అపరిశుద్ధమైన భర్త విడదీయలేడు, అపరిశుద్ధమైన భార్య విడదీయలేదు. నీ అంతర్యంలో నుంచి ఆ ప్రేమ పొంగి పొందకుండా ఏ మానవుడు కూడా దాన్ని తీయడం సాధ్యపరచు. అటువంటి కుటుంబంలో నీ జీవించినప్పుడు నీ భర్తకు తోడుగా ఉన్నావా, నీ భార్యకు తోడుగా ఉన్నావా ఒక్కసారి చేస్తుంది. ఇంకా ఈ జీవితము ఈ లోక ప్రభావాన్ని అనుసరించి నడిస్తే దేవుని సంఘానికి దేవుని యొక్క సేవకి ఎంత అపగీత వస్తుందో అనే విషయాన్ని అది ఒకసారి జ్ఞాపకం వస్తుంది.
లోకము తన ఆశలు గతించకపోతే ఈ దేవుని వాక్యము నుంచి నిలబడి ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత ఈ రూపాంతర అనుభవం, రూపాంతరం ఈ ఉదయ సృష్టిలో కట్టుబడిన ప్రేమకి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేమకి, తెలుగు శిలువ ప్రేమకి ఆ తరంగాలు ఆ తీగలు కట్టుబడి ఉన్నప్పుడు ఆత్మలో ఆత్మలో కట్టించుకుంది. నీ అందరం కూడా స్థాయి ఉండవచ్చు. ఆ స్థాయిలో కనుక నీ ఆత్మ నిలబడలేకపోతే దేవుని యొక్క రహస్యాలు రహస్య సీక్రెట్స్ అంటే ప్రేమలోని ఆ సీక్రెట్స్ ఆత్మని విడదీయపడతాయి, లేదా విడదీయపడవని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక ఆ రహస్య ప్రేమను ఆ కళ్ళు ఎదురుస్తే దేవుని కోసం, పరిశుద్ధులైన ప్రభు కోసం ఆ కళ్ళు ఎదురుస్తాయండి. అక్కడ అందుకోసం అంటున్నాడు, నీ నీ కన్నులు ఎలా కనబడుతున్నాయండి, నీ ముసులో ఉన్న నీ కన్నులు ఎలా కనబడుతున్నాయి అంటే అది యువ కళ్ళులా కనబడుతుంది. ముసుగు ఎన్నో ముసుగులు ఏమంటాయి కామకు ఆ సంఘానికి ఏమంటుంది, ఆ సంఘానికి ఏమంటున్నాం లేదా ఆ సహోదరికి ఏమన్నా తెలుస్తుంది. మనసు అనేది పరిశుద్ధతలో ప్రేమలో నీతిలో యథార్థతలో ఆయన యొక్క మహిమ అనేది లాస్ట్లో వస్తుంది. ఇటన్నింటిలో ఆ ముసుగు నిలబడి ఉంది. అందులో వెతికినటువంటి ఆమె కళని ఆ పౌరుల నుంచి పౌరుతో పోల్చాడండి. పరిశుద్ధాత్మ గుర్తు పౌరం పరిశుద్ధాత్మ గుర్తు పౌరం. తర్వాత ఈ లోక సంబంధంగా చూస్తే కూడా పౌరం అనేది చాలా విషయం నిర్దోషమైన దేవుని బలికి అర్పణలు అర్పించినట్టు రెండు పౌర పిల్లలు రాయబడి ఉంది. పౌరం అనేది అది ఆది కొంతలో అది పనిచేయబడింది. అబ్రహాం పరిగి చీకటి చేయబడినప్పుడు ఆ చిన్న గో పిల్లలు కూడా అవి రక్తంతో తరమబడ్డాయి, రక్తంతో తరమబడ్డాయి, అవి వధించబడ్డాయి. ఆ విధంగా వధించబడిన క్రీస్తుకి సాదృశ్యంగా చూపించబడుతుంది. కానీ ఈ లోక సంబంధంగా చూస్తే కూడా పౌరం చాలా దుష్టపడింది. అనిష్టపడమైన తన హృదయం ఆ కళ్ళల్లో నీళ్లు ఆ ప్రేమకు గుర్తు, ప్రేమకు తన జత పౌరం మీద ఉన్న తన ప్రేమ గుర్తుంది. ప్రేమ గుర్తు ఒక విషయం మీతో మాట్లాడాలని తన జత పౌరం తన భర్త మన ఓడక భాషలో మన భాషలో చెప్పాలంటే తన భార్య వారికి మధ్యలో ఉన్న ప్రేమ అది నిబంధనతో కూడినటువంటి ఆయన నిబంధనతో కూడిన ప్రేమని ఆ దాచిపెట్టాడు. అంతకు మించి తన హృదయం మరోవైపు వెళ్తే అది పాపంగా పరిగణించాడు, పరిగణించాడు దేవుడు. అపవిత్రత కాదు అని పరిగణించాడు దేవుడు. ఈ పరిశుద్ధమైన ప్రేమలో అంతకంత ఆత్మ కట్టబట్టడం మనం గమనించుకుంటాం. ఈ ప్రేమని ఎవరు కూడా విడదీయలేదు. ఇన్ని ఇన్ని అవాంతరాలు చేసింది. వారిద్దరి మధ్యలో ఉన్న ప్రేమని విడదీయపడటం సాధ్యపరచడం దుర్మార్గుడైన భర్త అయినా దుర్మార్గాలు భార్య అయినా సరే దాంతో ఒక్కడు పరిశుద్ధులైంది సహించుకుంటారు, ఓర్చుకుంటారు, ఎంతో వేదన పడతారు. ఆ వేదన ఏంటంటే తన హృదయవంతరంగంలో ఉన్న రహస్యమైన ప్రేమకి అది గుర్తు. అది దేనికి తను కాదు, తన సహించడం కాదు. ఎందుకు సహించుకుంటుందంటే ఎందుకు సహించుకుంటారంటే తన హృదయంలో పరిశుద్ధ ప్రేమను ఆ వ్యక్తి ఎగడ ఆ స్త్రీ ఎగింది కనుక ఎంతో దుర్మార్గుడైన భర్తతో కూడా ఎంతో దుర్మార్గులైన భార్యతో కూడా దాన్ని జీవించగలరు అన్నమాట. ఆ భర్త కోసం దివారాత్రులు ప్రార్థన చేయని స్త్రీలు ఎంతమంది స్త్రీ అన్నారు. ఆ భార్య కోసం తిరుగులాడే భార్య కోసం తను దుఃఖపెట్టే ఆ భార్య కోసం వేదన పడే భర్తలు ఉన్నారు. అలాగే సేవ కొనసాగించేవారు ఉన్నారు. ఎందుకంటే కారణం ఏంటంటే అది హృదయ రహస్యం, హృదయం యొక్క ప్రేమ విషయం. రెండు విషయాలు మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నా హస్బెండ్ లేరు కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. నేను చాలా ఎంగేజ్లో నా వివాహం అవ్వడం 1 వీక్ నా హస్బెండ్ నేను ఇతర దేశాలు పెట్టుకోవడం జరిగింది. 1 వీక్ ఇక్కడ ఉన్నారు. చాలా నిర్మలమైన ప్రేమ ఎంగేజ్లో ఎలా ఉంటుంది, నిష్ఠాపత్యంతో నిర్మలత్వంతో ఉంటుంది. అప్పటికి మా డాడీతో చాలా బాధలు కష్టాలు ఏంటంటే ఆయన చాలా దేవుని సన్నిధిని తృణీకరించారు కాబట్టి మేము ప్రార్థన చేయడం ఆయన ఇష్టం లేదు కాబట్టి ఆ విధంగా గడిచింది. ఆయన ఎంతో ప్రేమ కలిగి ఎంతో ఎక్కువైనా సరే దేవుని దగ్గర వచ్చేవాడికి చాలా వ్యతిరేకంగా చూపించారని చెప్పారు. వారం రోజుల నుండి వెళ్ళిపోయిన తర్వాత నా హృదయం ఎలా ఉందంటే తను పెట్టిన ఉంగరం మీద తను ఇచ్చినటువంటి బట్టల మీద నేను చెప్పడం లేదు. తన హృదయం యొక్క రహస్యం మీద తన హృదయంలో దాచబడిన ప్రేమ మీద నా హృదయం వెతక సాగింది. తన్ని ఎక్కడ చూసినా సరే ఏ ఏ వ్యక్తిని చూసినా సరే మరి బయటికి వెళ్తే ఏ వ్యక్తిని చూసినా సరే నా కళ్ళు నాకు నాలో ఏం కనబడేదంటే తన రూపమే కనబడేది. తన రూపం అంతగా ఉంచి నా హృదయం దాటిపోలేదు. కానీ నా ప్రభు దగ్గరికి వచ్చేపడి నా భర్త నా యొక్క స్థానంలో ప్రభు యొక్క వెనక స్థానంలో ఉన్నారు కానీ ఆ స్థానాన్ని మించి ఆయన లేదు. ఆ స్థానాన్ని మించి ఆయన ఎందుకంటే ఆ ప్రేమ అంత పవిత్రం ఉంది. పరిశుద్ధి యొక్క ప్రేమ ముందు భర్త ప్రేమ కానీ భార్య ప్రేమ కానీ పిల్లల ప్రేమ కానీ వెనుకుంటాయి.
ఎందుకంటే ఆ రక్తం వాళ్ళ మీద పడాలి, ఆ రక్తం వాళ్ళ మీద పడాలి. వాళ్ళ మీద పడితేనే ఆ స్థానం పరిపూర్ణం అవుతుంది, లేకపోతే పరిపూర్ణం అవుతుంది. ఆ స్థానం పరిపూర్ణత చెందదు, ఆ రక్తం వాళ్ళ మీద పడకపోతే. అది పరిపూర్ణమైన ప్రేమ, అది పరిపూర్ణమైన ప్రేమ. ఎంతమంది స్త్రీలు చూశాను తమ పిల్లల కోసం, తన భర్తల కోసం వేదన పడి కదిరి పరిచి. అలాగే నేను కూడా నా భర్త కోసం వేదన పడి ఎవరి జీవితంలో ప్రభు నేను కూడా ఆయన భర్తగా రక్షించబడే వ్యక్తి కోసం దివారాత్రులు కన్నీటి ఖర్చేదాన్ని దివారాత్రులు కన్నీటి ఖర్చే. తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలకి తన ఉదయం దేవుని వైపు తిప్పబడటం, సేవలో ప్రసాదించబడటం జరిగింది. సేవ చేశారు దేశాల నుంచి ఇండియాలో సేవ చేయడం, సేవలో ముందుకు వెళ్ళారు. అంత నెమ్మదైన వ్యక్తి, నెమ్మదైన వ్యక్తి, చాలా నెమ్మదైన వ్యక్తి. ఆ నెమ్మదైన వ్యక్తిలో కాఠిన్యం లేదు, ఎందుకంటే అది దేవుని ఎరగనందున. దేవుని ఎరిగిన తర్వాత ఆ జీవితం చాలా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోయింది. బా అనుకున్నాను, నేను బచాయించుకున్నాను అనుకున్నాను, నేను బచాయించుకున్నాను అనుకున్నాను. పిల్లలు ఇలా పిల్లలు పెంచడానికి కూడా ఎంతో సంబరం వచ్చింది. నేను దినాల్లో యవనస్తులు పెంచడం సర్వం ఎవరు నేను అడిగి చూడండి. ఇంత దేవుని ప్రేమలో వారు పెరగడం అనేది చాలా కష్టమైన విషయం. ఇంకా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, నా సంతోషం చెప్పకూడదు. కాబట్టి ఆ కళ్ళు ప్రభు వైపు చూస్తుంది, ఆ సహోదరి, ఆ సంఘం సంఘం ప్రభు వైపు చూస్తుంది. ఆ ప్రేమలో ఎక్కడ చూసినా ముడిలే దాని ఉంది. వల్లకి చెట్లలో వల్లి పక్కకు కనపడుతున్నట్టు శీలలో నా ప్రియాలు పుట్టింది. ఆయన కళ్ళకు కనబడుతుంది ఏంటంటే వల్లి పక్క ఎక్కడ చూసినా ముందు మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు ముందు ఆ ముళ్ళు ఎటు చూసినా ముందు ఓ ఆ ముళ్ళు ఒక ముళ్ళు వారి కావచ్చు, ఒక ముళ్ళు భర్త కావచ్చు, మరి ఒక ముళ్ళు పిల్లలు కావచ్చు, మరి ఒక ముళ్ళు సంఘం కావచ్చు. సంఘం అనే దానికి ఎంతో మంది సంఘంలో ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి సంఘం నేను చెప్పలేను కాబట్టి అవి తేలిన వారు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే ఆత్మీయులే కావచ్చు, ఉన్నతమైన ఆత్మీయులు సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆత్మీయులు వాళ్ళు సేవ చేసే పరిశుద్ధులు వాళ్ళు ఒక విధమైన కోణం వాళ్ళలో కొంతమందిలో ఈ పరిశుద్ధమైన సేవని గుచ్చుతుంటారు. ఎందుకు గుచ్చుతుంటారంటే వాళ్ళకంటే ఎవరు కూడా ఉన్నతమైన స్థానం నిలబడటానికి వీల్లేదు, వాళ్ళకంటే ఎవరు కూడా పరిపూర్ణతలో నిలబడటానికి వీల్లేదు. ఆ ముళ్ళు వారికి తెలియకుండానే వారి వారి హృదయాన్ని గుచ్చుకుపోతా ఉంటారు. ముందు వల్లి పద్మం కనబడుతుంది, ఎక్కడ కనబడుతుంది అంటే ముళ్ళ మధ్యలో. వల్లి పద్మాలు తెలుస్తుందా, కళ్ళు చూస్తాం ముళ్ళ మధ్యలో ప్రకాశిస్తూ ఉంది. ఆ కళ్ళు ఎక్కడ చూస్తున్నాయంటే ప్రభు కళ్ళు ఆ వల్లి పద్మాన్ని చూసే. ఈ వల్లి పద్మం ఎక్కడ చూస్తుందంటే ఆ ముళ్ళ మధ్యలో నుండి తన పీడే తీసుకుని చూస్తుంది. ఆ కళ్ళు అటువంటి కళ్ళు, ఆ ప్రేమ అటువంటి. ఈ ప్రేమ ఏ ఒక్కరు కూడా ఏ వ్యక్తిని కూడా తీసుకెళ్ళడానికి సాధ్యపరచుకోవాలన్నమాట. ఆ ముళ్ళ మధ్యలో నుండి ఆ ప్రభువులు ఎదిగినటువంటి ఆ కళ్ళు అయితే ప్రభు యొక్క కళ్ళు నీతిమంతులను వెతుకాయి, నీతిమంతులను వెతుకు దీనిలో దరిద్రులను వెతుకాయి. ఎందుకంటే పెట్టకుప్ప మీదలున్న దరిద్రుల్లో వెతికి ఆ కళ్ళు సింహాసనం మీద కూర్చొని పెట్టాయి. ఏ గ్రంథంలో రాయబడినట్లు దీనుల్ని వారు ఉన్నతమైన స్థానాలను నిలబెట్టాయి. ఐదో అధ్యాయంలో నీతి కొంచెం ఉన్నటువంటి మన నీతి, బహు విస్తారమైనటువంటి నీతి, నీతి మన జీవితాన్ని వృద్ధులు చేస్తాయి. నీతి ఉపదేవిలో లేకపోతే సంఘ పరిస్థితులు విశాలపరచబడవు, ఆత్మీయ జీవితం విశాలపరచబడదు. యథార్థమైన జీవితం హృదయంలో లేకపోతే సంఘ పరిస్థితులు సంఘం తాళ్ళు ప్రార్థనా తాళ్ళు పరిశుద్ధపరచబడుతుంటే ఆ సంఘం ఉన్నతమైన స్థాయిలో నిలబడదు. కారణం ఎవరంటే సేవకుడు కారణం, దాన్ని ఏర్పడి చేసే వారు కారణం. అది బైబిల్ వాక్యం చెప్తుంది, విమర్శించి నేను చెప్పిన విషయం కాదు. అందుకోసం అంత పరిశుద్ధులై ఉండాలి సేవకుడు అని రాయబడి ఉంది బైబిల్. బోధించేవారు చాలా పవిత్రమైన వారే ఉండాలి అని చెప్పబడుతుంది దేవుని వాక్యం. అందుకోసం ఆ కళ్ళు ప్రభులు ఎదిగినప్పుడు ఆ దేవుడు నీ కలిగిన నీతి ఆ నీతిని చూశాడు. నీ కళ్ళల్లో మన కళ్ళు చెప్తే ఆ ప్రేమ ఏంటో, పరిశుద్ధుల ప్రేమ ఏంటో మన హృదయం చెప్తాయి. నీ కళ్ళు చెప్తాయి ప్రభు ఎంత పరిశుద్ధుడు, నువ్వు ఎంత ప్రభుని ప్రేమిస్తున్నావు అనేది నీ కళ్ళు చెప్తాయి. కళ్ళు సాక్షిస్తాయి దాంట్లో నా నిబంధన క్రీస్తు నిబంధన చేయబడేటువంటి దావి అన్నాడు. నా హృదయంలో ప్రభు నా హృదయంలో నీ కృప దాచుకుంటాను నిబంధన చేయబడి తన కళ్ళు పాపంలో పరితపించినట్టు అతని హృదయంలో తిరిగి అతని హృదయంలో దేవుని యొక్క నీతితో ప్రేమతో హృదయం క్రీస్తు యొక్క నీతితో ఆ ప్రవచన ఆత్మ క్రీస్తు నీతిలోని నిలుపుడు క్రీస్తు పరిశుద్ధులకు నిలుపుడు తన వేదన ప్రవచన ఆత్మ సత్యాలను నిలుపుడు క్రీస్తు నిబంధన రక్తంలో తెలియనప్పుడు నిబంధన చేయబడిన అలాగే ఏ యొక్క కళ్ళు ప్రభు ఆ కళ్ళతో నేను విభిన్న
ప్రభువా నేను గురించి చూసుకున్నాను, నా కళ్ళతో వాటిని గురించి చూసుకోండి, మీరు ద్వారా రైట్ అన్నమాట సరే నేను చదువుకుంటాను. తర్వాత నా కాలకు నేను నిబంధన చేస్తున్నాను, ఎదుర్కొంటున్నాడు ఇక్కడ తన శ్రమలో వెళ్ళకుంటుంది నిబంధన చేయబడాలి. మళ్ళీ వచ్చి సాక్ష్యం అని కళ్ళు చెప్తే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కళ్ళు సాక్ష్యం ఏది కాదు, సాక్ష్యం హృదయం వరకు కాదు కళ్ళు సాక్ష్యం. తర్వాత అందులో ఆయన నన్ను ఎన్నిసార్లు కొడుకుంటాడు, ఎన్నిసార్లు కొడుకుంటాడు, ఎక్కడ చదువుకుని పోయాడు ఆయన అదే అధ్యాయంలో. అంత అదే అధ్యాయంలో ముళ్ళ చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క పని పద్మాన్ని చూశాడు, దుఃఖంతో వేదనతో శ్రమించి ఆ పద్మాన్ని చూశాడు, ఆ యొక్క సహోదరిని చూశాడు. ఎక్కడ తీసుకెళ్ళాడండి? హిందుస్థానం తీసుకెళ్ళాడు. హిందుస్థానం బైబిల్ బంధుకమైన హిందుస్థానం, ఎన్నో హిందుస్థానాలకి ప్రతి ఒక్కరికి బైబిల్ బంధు, ఎన్నో మార్పులు ఒకటే కాదు దాంట్లో చెప్పబడి, ఏ ఒకటి చెప్పడానికి నాకు సాధ్యపరచబడదు. అందులో ఎన్నో మహిమాయుక్తమైన స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల మధ్య నిన్ను హిందుస్థానం ప్రకటించాడు, నీ చేయబట్టుకొని నీ ఆత్మ తీసుకెళ్ళాడు, ఒక్కొక్కటి ఇంటి చూపిస్తున్నాడు. ఈ కళ్ళు నీ దుఃఖంతో నుండి పోతుంది, ప్రభా నీ ప్రేమ ఇటుదా నీ ఎదురు వేదన పడుతుంది. అవిందిస్తాను శ్రేష్టమైన ఆహారం తినిపించాడు, శ్రేష్టమైన భోజనం తినిపించాడు. అవిందిస్తాను వైరుధంగా నిపదీసి చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు వైరుధంగా నిపదీసి సర్వసత్యంలో ఆత్మ నేను నిమ్ముతున్నప్పుడు నీ దుఃఖాన్ని శ్రవణం మర్చిపోయావు. తెలుస్తాను నేను ఎంతో సార్లు సేవలో దుఃఖాన్ని శ్రవణం మర్పు వస్తుంది. ఈ విందిస్తాను అనుకోవాలి, ముందుకెళ్ళలేదు, ఈ యొక్క పాయింట్ ముందుకెళ్ళలేదు. కనుక అందులో ఆయన మధురమైన ఫలాన్ని అందించాడు. ఆయన ఫలం నా జీవకు మధురమైన ఫలం, ఈ ఫలం ఆత్మఫలాల్లో ఫలం కాదు. ఆరోగ్యంలో రాయి ఉన్నటువంటి గోవిరస్పతి పరిశుద్ధతాన్ని ఫలం కాదు, కూడా ప్రత్యేకత ఏది ప్రత్యేకమైన ఈ ఫలాలు. ఈ స్త్రీకి సహోదరికి సంఘాన్ని నిర్మించినటువంటి ఫలం అనేది బైబిల్ గ్రంథం ఫలపరితమైంది. బైబిల్ గ్రంథం ఫలపరితమైందంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఫలం ఆత్మ గణించాడు, ఆ మార్గాలు ఆత్మ తేడపరిచాడు. ఎన్నో మార్గాలు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వచనం చదువుతుంది, ఒక్కొక్క వచనం ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుతుంటే ఒకసారి చెప్పింది మరొకసారి చెప్పకుండా, ఒకటి బోధించింది మరొకసారి చెప్పకుండా ఈ ఫలం నీ ఆత్మకు ఎంత మధురంగా తినిపించాడంటే అంత మధురంగా తినిపించాడు. అటువంటి వాక్యం ఉపదేశాలు నీటి సంఘానికి కావాలి, పరిశుద్ధులారా నీటి సంఘానికి కావాలి. పాపదే చెప్తే ఎవరికి వస్తున్నారు? పాపదే రొట్టి తిరిగి చూస్తే పిలిసిన చెప్తే ఎవరికి వస్తున్నారు? ఫ్రెష్ రొట్టి ఆ రొట్టి క్రీస్తు చేత విరవబడినటువంటి ఆ రొట్టి క్రీస్తు శరీరంలో దాచబడి ఉన్నటువంటి ఆస్తి విరవబడిన రొట్టిగా ఉన్నటువంటి ఆస్తాను నీ ఆత్మ కలిగించకపోతే ఆ ప్రశ్న ఆత్మ రాదు. వాక్యం ఎదుర్కోవాలి, మాటలు ఎదుర్కోవాలి. తర్ఫీడు 24 గంటల్లో బైబిల్ ఉత్పట్టుకుంటే రాదు. నీ ఆత్మలో బైబిల్ ముద్రించబడాలి. నీ ఆత్మలో బైబిల్ సెంటెన్స్ ముద్రించబడాలి. ఆత్మ ఫలవరితమైన వాక్యం నీ ఆత్మ కలిగించబడకపోతే దేవుని వాక్యాన్ని విడిచి చెప్పడం నీకు సాధ్యపరచబడదు అనే విషయాన్ని మీతో మాట్లాడాలి. ఆ యొక్క ఫలవరితమైన మార్గంలో నీ ఆత్మ కలిగించబడతాను. ఆ ప్రేమ అటువంటి కాకుండా మీరు వాడబోతుంది ఈ లోక సంబంధించిన ప్రేమ అన్నాడు. వాళ్ళు తల్లిదండ్రుల మధ్య ప్రేమ పోతుంది, కానీ భార్య భర్తల మధ్య మధ్య ప్రేమ కలిగిపోతే అది భూమి మీద రాయిపోతే పుష్పలాక్కుంటే అంటే నేను అంటున్నాను. ఆ పాటలో 6 వచనాలు పాడి ఆ వచనం 11 ముగించేదాన్ని లేదు. భార్య భర్తల మధ్య ప్రేమది అది వికసించిన ప్రేమ నేల మీద రాదు, నేల మీద పడిపోతుంది అనుకున్నా. ఆ పాట నేను ఆ వచనం నేను పాడను అనుకున్నాను, పడాలనుకున్నా, ఎందుకంటే అటువంటిది ఆ ప్రేమ అనుకున్నాను. కొన్ని సంవత్సరాలకి నా మతం అర్థమై బాధ భర్తల మధ్యలో ఉన్న ప్రేమ అది పుష్పం వల్ల వచ్చిన అది నేలపడిపోతుంది అనే విషయం తర్వాత నాకు అర్థమైంది. తర్వాత హిందుస్థానంలో ఆత్మకి ఫలం అందించుకోవడం, హిందుస్థానంలో ప్రేమ ధ్వజస్తంభాలు రజస్తంభాలు కట్టబడ్డాయి. సార్ ప్రేమలో ఉన్నటువంటి రజస్తంభాలు బయలుదేరి కట్టబడ్డాయి. నేను చెప్పే మెసేజ్ ఒక్కొక్క పాయింట్ లో ఒక మెసేజ్ లాక్కోవాలి. నేను ఎందుకంటే బయలుదేరులో ఇది ధ్వజస్తంభాలు ప్రేమైక ధ్వజస్తంభాలు ఎందుకు కట్టబడ్డాయి? నేను ఫోన్ చేసి చెప్పడం కుదరదు కదా. నేను 4-5 రాసుకున్నాను నాకు తెలిసినటువంటి, ఎందుకంటే పరిపూర్ణమైనది సంపూర్ణమైనది ప్రేమ రెండో ఒకటి దాంట్లో ప్రేమ శాశ్వతమైనది ప్రేమ నిత్యమైనది ప్రేమ సత్యమైనది ప్రేమ. ఆ ప్రేమ భూమిలో పోయిబడింది, ఓ పరిమళ చీరలో రాక పోయిబడింది భూమి పరలోకం నుంచి ఈ పాపలోకంలో నుంచి ఆ సుగంధం భూమి చూపించబడింది. ఆ ప్రేమ సుగంధ పరిమళాలతో పెరిగింది పరమగీత గ్రంథంలో ఉన్న చూపరాకం అటువంటి ఎన్నో ముఖ్యమైన ఆ ధ్వజ స్తంభాలు ప్రభు అందించిన ఆ ప్రేమకి ఈ ధ్వజ స్తంభాలు జ్ఞాపకం పెట్టబడ్డాయి. ఎన్నో ఉన్నాయి దాంట్లో, నేను కొన్ని చెప్తాను అని గురించి చెప్పడానికి నేను ఫోన్ చేయలేక
అన్ని కట్టబడ్డాయి. నీ ఆత్మ ఆ కలుచిన ఫలంలో, ఆ ప్రేమ యొక్క ఫలంలో నీ ధ్వజ స్తంభాలు నీ ఆత్మకి అర్థమైంది. పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంటో, శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటో నీ చెప్తే కుదరదు కదా. అవన్నీ కూడా నీ ఆత్మకి ఒకటొకటి దేవుడు తెరిచి చూపించాడు నీ ఆత్మకి ఆ ప్రేమ అనే విషయాన్ని నేను మీద పట్టుకుంటున్నాను. ప్రేమ ఆ ప్రేమ కలగాలని పరిశుద్ధాత్మ పరలోక భూమిని పంపించాడు తన కుమారుడైన యేసుక్రీస్తు తప్ప ఈ శివుడికి అప్పగించాడు, ప్రభు శివుకి అప్పగించాడు. ఆయన శిలువలో వేసాడు, నలపొచ్చాడు, నలపొట్టడం శరీరం ప్రతి అణువు కూడా కలిగిపోయింది. ఆయన ఆయన శరీరం దైవ కుమారుని శివుడు ఆయన అలా కలిగిపోయినప్పుడు ఆయన దైవత్వం అనేది విగ్రహాలు భూమి మీద నింపబడ్డాయి. ఆ పరిశుద్ధ అనే విగ్రహాలు భూమి మీద నింపబడ్డాయి. అది ఎంతమంది పొందుకోగలిగారు, వారు సంహారపడి పడ్డారు. ఆ స్వార్థ మొట్టమొదటిగా ఆ విధంగా ప్రవేశించబడింది భూలోకానికి. భూలోకానికి ఆయన ప్రకటించింది కాకుండా శిలువలో అనేది ఎందుకు ఆ ప్రేమ పరిపూర్ణమైందంటే, ఈ శిలువ యొక్క ప్రేమలో ఎన్నో పరిపూర్ణమైన స్థానాలు అందించబడ్డాయి. ఒక వ్యక్తికి పాపి అయిన వ్యక్తికి అందించబడినప్పుడు, పరిశుద్ధిగా ఆ వ్యక్తి మార్చబడినప్పుడు ఆ స్థానాలు చాలా ఉన్నతమైన స్థానాలని ఉన్నతమైన స్థానాలుగా దేవుడు వాక్యం చెప్తుంది. అది నీ పరిచయకి చాలా ఉన్నతమైన మార్గాలు తెలుస్తూ వచ్చింది, లేకపోతే సాధ్యపరచబడదు. ఆ తెలిసే యొక్క ఆ పరిపూర్ణ పత్రికల్లో ఎన్నో చట్ట చూపించబడింది, ఎన్నో శాతం చూపించబడింది కదా. కానీ ఒకే రెండు చెప్తానంతే, ఎందుకంటే ఇంకా నాకు టైం ఒక 2 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే నాకు టైం ఉంది, 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. తర్వాత ఆ ప్రేమలో ఉన్న వ్యక్తి ఆ ప్రేమ లోపలికి వెళ్ళే కొలది, ఆ ప్రేమని ఆత్మ తెచ్చేయగలది, తెచ్చేయగలది, తెరపబడుతూ విప్పబడే కొలది, ఆ మార్గంలో తెరవబడే కొలది. ఆ తెర మహిమాయుక్తమైన తెర లేదు, ఆత్మ నిలబడిపోతున్నాయి, దాటుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి ఆ స్థలాల నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే, ఈ పాప సంబంధమైన శరీరం అర్థం నిలబడుతుంది. ఎందుకు అర్థం నిలబడుతుంది అంటే, ఈ శరీరం అపవిత్రమైన శరీరం, ఇది పరిశుద్ధమైన శరీరం కాదు. అందుకోసం మీరు పరిశుద్ధులే ప్రభు చెప్తున్నప్పుడు, నిత్యమైన ఆత్మతో తను తాను నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తం జీవం కలిగిన దేవుని సేవించడానికి మీ మనస్సాక్షి ఎంత పరిశుద్ధపరిచి మనస్సాక్షిలోనికి ప్రవేశపెట్టబడుతుంది. ఆ రక్తం యొక్క మార్గం మనస్సాక్షి అంటే మన పుట్టుక ఆదిమ కాలంలో ఉన్నటువంటి మార్గం, 6-7 వేల సంవత్సరాలకు ముందు ఆదాము చేసిన ఆ పాపం ఈ జనరేషన్స్ నుంచి ఎలా చూపించబడుతుందో, అది ఆత్మలో నుంచి శరీరం నుంచి తదుపరి సాధ్యపరిచింది. అది మాత్రం సాధ్యపరిచింది ఆ పాపం యొక్క నేచర్ అంటారు కదా, అది తొలగించబడింది. దాని మీద పుట్ట గుప్పలుగా గుట్ట గుప్పలు ఉంటారు కదా, అవి నిలబడినటువంటి ఆ స్థానాలు నాశనం చేస్తాడే. కానీ ఈ శరీరంలో దాచుడే నాకు ఎవరి వల్ల సాధ్యపరచడం, అది ఈ పుట్టుకతో వచ్చినటువంటి నేర్చుకుతూ వచ్చింది. మన పిల్లలను చూస్తాం ఎంతో నీతిమంతులుగా తీర్చుకుంటాం, కానీ వాళ్ళ తల్లిదండ్రులు నుంచి వాళ్ళ జనరేషన్స్ నుంచి వాళ్ళ జెనెటిక్స్ ఎలా ఉందో అక్కడి నుంచి వచ్చేటువంటి దాన్ని ఎవరు తీసేయడం సాధించు. ఒక పరిశుద్ధ దేవుడే ఫీస్ చేస్తే రక్తం మాత్రం ఆ వ్యక్తి విధేయతలో, ఆ వ్యక్తి పరితాపంలో, ఆ యొక్క వేగంలో ఆ పరిశుద్ధ పరచబడతాం. మనం గమనించుకుంటాం దానిలో ఈ మార్గాలు తెరవబడతాయి, ఈ మహిమాయుక్తమైన మార్గాలు తెరవబడి ఒక్కొక్క తెర వేరే విడిది పడటం నేను గమనించుకుంటాను. నేను లేదా ఈ వాక్యం మీ ముందు వచ్చినట్టు నాకు ఎక్కడది ఈ వాక్యం, ఏ పుస్తకాల్లో దాచబడింది ఈ వాక్యం, నాకు ఏ రిఫరెన్స్ బైబుల్లో దాచబడింది ఈ వాక్యం, ఎవరు చెప్తే నాకు అర్థమైందా ఈ వాక్యం, నాకు ఎవరైనా చెప్పలేదు నాకు ఈ వాక్యం ఏం చెప్పడానికి. నా ప్రభు నాతో మాట్లాడే వాక్యం బైబిల్ గ్రంథం తెరవబడినప్పుడు ఆ తెరలు విడదీయబడినప్పుడు ఆత్మ అనుగ్రహించే సత్యాలు అవి మీ ముందు ఈ మధ్యలో పంచుకుంటాను, ఈ మధ్యలో పంచుకుంటాను. నాత్మని ఆత్మ వంచబడింది, నాకు ఎంతో వేదన పడింది, శ్రమలోనే పడింది, నా ఒకటి కాదు రెండు కొన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు. అప్పుడు ఆత్మని ఈ తెర విడదీయబడింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను, మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత అందులో ఆ మార్గంలో పరిశుద్ధమైన గాలి కలవరి ఆత్మ వెళ్తుందండి, కానీ అందరిపోతే శ్రమ నిరర్థకమైపోద్ది లోపల వెళ్ళే కలవరి గాలి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు యొక్క పరిమణం, పరిమణ శ్వాసం, జ్ఞానం యొక్క శ్వాసన, అద్యోగం యొక్క శ్వాసన, కొన్ని రాష్ట్రం రెండో అధ్యాయంలో శ్వాసన, పరమగీత గ్రంథాలు పరిమళ శ్వాసన, ఎలిసిపత్రి 5వ అధ్యాయం పరిమళ శ్వాసన. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ బైబిల్ వచ్చినారు కాబట్టి డిఫరెన్స్ బైబిల్లో వచ్చిన బైబిల్లో మీరు డిఫరెన్స్ చూస్తున్నారని, అవన్నీ కూడా ఆత్మకు విడదీయబడ్డాయి, అవన్నీ ఆత్మకు అందించబడ్డాయి, ఆ విషయం తెలియపరచబడింది. ఆ గాలి మీ ఆత్మకు అందడం ప్రారంభించింది కలవరి గాలి. ఈ కలవరి గాలిలో తీసేసి బలాశయం బహు బలంగా ఆ గాలిలో నుంచి నీ ఆత్మకి నీ ఆత్మకి వీర్చుకోవడం గమనించుకుంటాం.
అది ఇంటి పత్రిక ఒకటో అధ్యాయం 17 పంతొమ్మిది వచనాలు. క్రీస్తు యేసు యొక్క అపరిమితమైన మహత్యం ఆ కలవరి గాలిలో ఆ గాయాలు కూడా నీ ఆత్మ ఆ శక్తి అనుగ్రహించబడటం, నీ ఆత్మ అనుగ్రహించబడటం చూస్తావు, నువ్వు చూస్తావు అనుభవిస్తుంది. నీ ఆత్మ అనుగ్రహించకపోతే సేవలో నీ ఆత్మ చెందుదండి, చెందుదని విషయాన్ని అయితే మీతో మాట్లాడుతున్నా. నేను వాక్య బోధించే విధానంలో ఏ వ్యక్తి హృదయాన్ని దృష్టి పెట్టేదాన్ని, ఏ వ్యక్తి హృదయాన్ని వేరుపెట్టేదాన్ని, ఏ వ్యక్తిని కూడా నా హృదయం ఉంచుకున్న నాకు ఏది తెలియదు. కానీ దేవుడు వాక్య ఉండదన్నట్టు ఈ మధ్యన చెప్పడానికి ప్రభు అనుమతించినటువంటి స్థలాన్ని నేను పరిపూర్ణం చేయాలని నా ఆత్మ ఇందులో వేదన ఉంది. ఇది దాంట్లో నా ఆత్మ యొక్క హృదయ యొక్క వేదన ఉంది. అది ప్రభు ఇచ్చిన మాట ప్రకారం ఈ వాక్యం చెప్పడానికి మీ మధ్యలో నిలబడ్డాన్ని విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత అటువంటి ప్రేమ ఏంటి, ఆత్మ నెమ్మది పొందుతుందండి, ప్రవసిస్తుంది, పరవస్యం ప్రవస్యం నేను ఉంది, ప్రవసండి ఎంతో ఆనందిస్తుంది దేవుస్తుంది, నా ఆత్మ ఆనందిస్తుంది దేవుస్తుంది అని రాయబడింది. నా ఆత్మ ప్రవస్తుంది ఆనందం హృదయంలో కావాలి. ఎంతసేపు కన్నీటిలో ఆనందం ఉంది, ఆనందమయమైన మార్గం ఉంది, కన్నీటితో చూద్దాం, సంతోషానంతో పంటకు తీసుకొస్తున్నాం, అలాగే దుఃఖంతో దుఃఖంతో సేవ కొనసాగిస్తాం, భారపడుతున్నాం. తర్వాత ఫలం ఉంది, ఫలం ఇవ్వబడుతున్న ఆత్మ విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఆ తెరల మధ్య ఆ కళ్ళు ఆ సంఘం లేకపోతే సంఘదని కళ్ళు తెచ్చుకుంటుందండి, ప్రేమ కళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు పరిశుద్ధులైన దేవుడు పెళ్లి ఆడేది చేస్తూ ఆ తెరల మధ్య తెరలు ఇప్పదీసి ఈ ప్రేమను ఆయన స్వాగతిస్తాడండి. ఈ ప్రేమను ఆయన స్వాగతిస్తాడు, ఆయన చెప్పు సఖ్యముతుంది, మహిమాయుక్తమైన వరాలు నీ ఆత్మ కుమరిస్తాడు. చెప్పు సఖ్యం కానీ మహిమాయుక్తమైన ఆయన వరలను పొందవు అని కొందరు వాక్య చెప్పండి. ఆ చెప్పు సఖ్యం కానీ మహిమాయుక్తమైన వరాలు నీ ఆత్మ కీపడితే నువ్వు ఏరుకుంద కాదు, తెచ్చుకుంద కాదు, పెట్టుకుంద కాదు, ఆశించింద కాదు, లేని మాట్లాడటానికి కాదు, లేని వాటిని గురించి ఇతరుని చెప్పడానికి కాదు, అది కాదు. చెప్పు సఖ్యం మహిమాయుక్తమైన వరాలు నీ ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించు ఆ వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకు అభిషేకించండి. అభిషేకం అనేది పరిశుద్ధాత్మ వల్ల జరగాలి, మరే విధంగా ఒక మార్పు కూడా జరగడానికి సాధ్యపరచబడదు. అలా జరిగిందంటే ఈ మార్పు తొలగిపోతున్నా విషయాన్ని చెప్పవచ్చు, ఈ మార్పు ఒకటి తొలగిపోతున్నా విషయాన్ని చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. తర్వాత కొరింత రాష్ట్రం ప్రతి పదవుడైతే పరిపూర్ణమైన ప్రేమ, ఈ పరిపూర్ణమైన ప్రేమ నీ ఆత్మ తెలియపరచబడి ఒక మార్పు శిలువ మార్పు నిలబడిన వారికి పరిపూర్ణమైన ప్రేమతో ఆ ఫలాన్ని ఆత్మకు అందిస్తారు. ఆ పరిపూర్ణమైన ఫలం ఆత్మ ధరించిన పనిచేయడం అప్పుడు నీకు అర్థమవుతుంది పరిపూర్ణతలో ఏం దాచబడిందో, సర్వ సంపూర్ణతలో రక్తం ఎలా దాచబడిందో, సర్వ పరిపూర్ణతలో ఆ ప్రేమ ఎలా దాచబడిందో, ఈ రక్తం ద్వారా ప్రేమ ఎలా బయపరచబడింది, ఆ విషయాలని ఆత్మ తప్పకుండా ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. చూసినట్లయితే కనుక తర్వాత క్రీస్తు రక్తం ద్వారా ఆ వ్యక్తి ఈ లోక సంబంధమైన ప్రతి అపవిత్రత నుండి, ప్రతి లింగారోపణ నుంచి, ఇతరులు నిందించే స్థానాల నుంచి ఇష్టపడే ప్రేమతో నింపడే కలిగి కపటం దాన్ని తొలగించబడే కలిగి పరిశుద్ధతలో నీ ఆత్మ వర్ధించే కలిగి కలది. అందులో ఆ రహస్య ప్రేమ ఏంటండి, ఎవిసి రాసిన ప్రతి రుణాలయ్యం ఇదొక మర్మం అని చెప్పబడింది, దానికి చెప్పబడింది. నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నా, ఈ మర్మం చెప్పబడిందా, ఈ రహస్యం ఇది ఆత్మలో ఆ కలి ఆత్మ ఎంతో నెమ్మది చెప్పిస్తుంది, ఎంతో నెమ్మది ఆత్మకి ఎంతో నెమ్మది సమాధానం చెప్పిస్తుంది. మన యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలని మన ఆత్మల నుంచి విడిపోవడంలో గమనించుకుంటాము, లేకపోతే నీ సేవని అవి చుట్టుకుంటే ఏ రీతి విడుదల పొందలేకపోయినా నువ్వు చెప్పే నీ మాటలు అవి చుట్టుకుని ఆ పాపానికి నువ్వు కారకుడు అవుతావు, ఆ పాపానికి నువ్వు కారకుడు అవుతావు. ఏదైతే చెప్పావో దానికి దాసులో ఉండడానికి నీ ఉండడం నేను చూసాను ఎంతమంది ఆ విషయం వచ్చింది. తర్వాత వాళ్ళు చూసినట్టే ఇంత ఇంత శాస్త్రమైన ప్రేమ అది ఆ ప్రేమ నిబంధన చేయబడింది, శాస్త్రమైన ప్రేమ మానవునితో నిబంధన చేయబడింది, ఆయన వాగ్దానాలతో నిబంధన చేయబడింది. చెప్పలేదు ఎందుకంటే ఐదు నిమిషాలు ప్రేమింది, 5-10 నిమిషాలు. తర్వాత నిబంధన చేయబడింది, ప్రతిసారి కూడా ఆయన నిబంధన చేస్తూ వచ్చాడు. మనం ప్రభుసన్నిధిలో ముందు విడేపడింది ఈ నిబంధన చేయబడిన ప్రేమలోనికి మన ఆత్మను తీసుకున్నట్టు మనం గమనిస్తాం. మరి ఏం చేయలేని పరిస్థితులు కొన్నిసార్లు ప్రభు నిబంధన నువ్వు చూపిన శాస్త్రమైన నిబంధన అన్నాడు, అక్కడ మోషితో అన్నాడు శాస్త్రమైన ప్రేమతో, ఇవేతో అన్నాడు మోషితో అన్నాడు ప్రభు నిండి ఇదిగో నేను ఈ తరముల వరకు నన్ను ప్రేమించు అని ప్రవేశిస్తాను నేను అన్నాడు. దాని ఆయన కృపా కరికరంగా కలిగిన దీర్ఘశాంతమైన దేవుడు అన్నాడు, ఆయన కృపరీ కరికరాన్ని దీర్ఘశాంతాన్ని చూపించినప్పుడు సాగిపడిన మోషేకి
ఆ సినాయి కొండ మీద, సినాయి కొండ మీద ప్రకాశించే యెహోవా దేవుని మహిమను, క్రీస్తు యేసు యొక్క మహిమ తెరలు ఆత్మలు తిప్పబడినప్పుడు, బండ సందులో ఉన్న క్రీస్తుని తను చూచినప్పుడు తన మధ్య నెమ్మదిపోయింది. నేను ఆయన్ని వివరించలేను, కానీ వివరించిన ప్రకటన మాట మీరు ఎంత గ్రహించుకుంటారో గ్రహించుకోండి. ఎంతమందికి పరిచయం చేస్తారు అంతమందికి పరిచయం చేయండి, ఎంతమందికి వాక్యం ఇస్తారు అంతమందికి ఇవ్వండి. మీరు రాలేకపోతే ఇతరులకు పరిచయం చూడండి, విలువైన వాక్యం మీరు తృణీకరించండి, ఇతరులకు ఇవ్వండి. నేను మీద మాట్లాడుకుంటున్నా, మీరు తృణీకరించినా కూడా పడవలేదు, కానీ ఈ విలువైన వాక్యం నేలం పడదండి. ఈ విలువైన వాక్యం నేలం పడదు. దేశ దేశాలు వెళ్తుంది, దేశ దేశాలలో పరిశుద్ధులకు వెళ్తుంది, వారు ఆశ్రయించబడతారు. ఒక్కళ్ళు తృణీకరిస్తే 10 మంది తీసుకుంటారు, కానీ ఒక 10 మంది తృణీకరిస్తే 1000 మందిలో వెళ్ళిపోతారు. అది దేవుని అది దేవుని, ఇది ఆయన విత్తనం. ప్రతి మాటలో ఆయన విత్తనం ఉంది, ప్రతి మాటలో ఆయన జీవం ఉంది. ఈ జీవం దాచిపెట్టడానికి వీల్లేదండి, దాచిపెట్టడానికి వీల్లేదు. ఎవరు దాచిపెట్టినా దాచిపెట్టకూడదు. ఈ పరిశుద్ధమైన స్థానాలు అటువంటి స్థానాలు కొంత వచ్చే వాక్యం మీకు అనేకులకు ఆశ్రయించబడాలంటే, సహోదరులారా సహోదరులారా, మీరు ఈ పని అన్నా చేయండి, ఈ పని అన్నా చేయండి. ఈ పని చేస్తే మీ దేవుని ఆశీర్వాదం మీ మీద నిలబడి ఉంటుంది. అభిగయీలు దావీదు ఎదుర్కొంటానికి ఆయన పదాల మీద పడినప్పుడు దావీదు అంటాడు, నేను ఈ రాత్రి ఎవరిని చంపకుండా ఉన్నందుకు నువ్వు ఆశ్రయించకూడదు, నువ్వు ఈ కార్యం చేసినందుకు నువ్వు ఆశ్రయించకూడదు అన్నాడు. ఎందుకన్నాడు, ఎంత ప్రసన్నించాడంటే, ఆమె కనుక అడ్డపడకపోతే ఆ కుటుంబ సర్వనాశనం అయిపోయింది. కనుక స్త్రీలేని మీరు సహోదరులు ఎవరైనా సరే మీరు కనుక అడ్డుపడకపోతే, మీరు కనుక ఈ కార్యం చేయకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మాత్రం పాత్రకు రాలేదని నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. చదువుకోండి అభిగయకి 1 సమయ 20 వచ్చు ఆ చాప్టర్ చదవండి. దాంట్లో దావీదు అంటాడు, నువ్వు ఆశ్రయించబడి నువ్వు ఆశ్రయించబడ్డావు, ఎందుకంటే శాశ్వతమైనటువంటి దావీదు సంతానం సంతానం గురించి శాశ్వతమైన ఆయన సంతానం బయలుదేరుతుంది అనే సత్యం ఏ స్త్రీ గ్రహిస్తుందో ఆమెను ఆశ్రయించబడింది అనే విషయం నేను ఇంకా మాట్లాడుకుంటాను. తర్వాత ఈ ప్రేమ అనేది ఆత్మకు అందించబడిన ప్రేమ, అది ఉట్టిగా వచ్చిపోయింది. ఎందుకంటే ఆ ప్రేమ జీవం కలిగిన విత్తనం ఉంది, అందులో జీవం కలిగిన విత్తనం ఉంది ఆ ప్రాంతం. ఆ జీవం కలిగిన విత్తనం అది ఆ జీవమిస్తుంది, ఫలిస్తుంది 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 ఫలిస్తుంది. ఒక చాట వేసుకుని ఫలిస్తుంది, ఆ ఫలం మళ్ళీ అందుకుంటది, ఆ ఫలాలు కింద పడితే మళ్ళీ అందుకుంటది. ఫలపరిచిన భూమిలో మొలిచిన విత్తనాలు ఫలపరిచిన ఫలాన్ని అందుకుంటాయి. ఇతరులకు ఫలాన్ని అందిస్తే హృదయం పవిత్రమైనదిగా ఉంటే, ఫలపరితంగా ఉంటే, ఈ వాక్యం ఈ ఆత్మకి ఇతరులకు కుటుంబానికి ఫలం అందిస్తుంది, సంఘానికి ఫలం అందిస్తుంది. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని నేను ఎన్నో విషయాలు మధ్య మధ్య వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. సాధ్యం పడుతున్నా తర్వాత దీన్ని ఎంసీ పత్రిక బోరాచ్చాడు అన్నాడు. దాంతో ఆ ప్రేమ తీసి ప్రేమ గురించి మాట్లాడుతూ దాంతో అంటాడు అనమాట. తీసు ప్రేమ యొక్క కొడుకు కానీ రోజులు కానీ వెళ్ళి కానీ ఎంతో పరిశుద్ధుల్లో ఉంచబడిన ఆ స్వాస్థ్యం, పరిశుద్ధుల్లో ఉంచబడిన స్వాస్థ్యం ఏంటంటే కలవరించే కదా ఐశ్వర్యం మహిమేశ్వర్యం. మీరు గ్రహించాలంటే ఆ మహిమేశ్వర్యాన్ని మీరు గ్రహించాలంటే చూసుకోండి, ఎలిసే రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వారంలో ఉంది, అది తీసుకోవడం కష్టం. అందులో క్రీస్తు యొక్క ప్రేమను గ్రహించాలంటే, ఆ ప్రేమను గ్రహిస్తే దాని పొడవులోకి వెడల్పు ఎంతో గ్రహిస్తే పరిశుద్ధంలో ఉన్న ఐశ్వర్యం అనేది మీ ఆత్మకు అర్థమవుతుంది. నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే వాక్యం తుచ్చలేనని నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను, కానీ మీ తర్వాత వినండి వాక్యాన్ని అర్థమవుతుంది. ఆ ప్రేమ కలవరి ప్రేమ నన్ను తెలియ ఉంటే దాని పొడుగు లోపు వెడల్పు దాని ఐశ్వర్యం లేక నీ ఆత్మకు నువ్వు గ్రహించుకున్న ఎంత దేశ మాత్రమైనా గ్రహించుకోలేదనే విషయాన్ని నేను దేశ మాత్రమేనా నేను గ్రహించుకోలేని లేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఆ యొక్క తెరల్లో లేకపోతే ఆ పరిశుద్ధ యొక్క ప్రేమలో ఏం దాచిపెట్టుకుని ఉన్నాయి, మొట్టమొదట పరిశుద్ధమైన చెడున్నాను, తర్వాత నీతియుక్తమైన చెడున్నాను. ఎవరో చెప్పారు కదా, ఒక్కడు చెప్పింది మీకు దేని ఏం చెప్పానంటే ప్రేమ యొక్క తెర మాత్రమే నీ చెప్పారు అని చెప్పినట్టు. ఇక మిగతా 3-4 నేను వివరించడం సాధ్యపరచుకుంటాను. దాంట్లో నీతి అనే విషయం గురించి మీతో చెప్పాలని అదాంతో నేను క్లోజ్ చేస్తానని ముందుకంటే ముందు కట్టలేదు. నీతి అనేది పరిశుద్ధ రక్షణ ద్వారా ఆ నీతి మానవ హృదయాన్ని ఆపాదించుకోవాలి. నీతి ఆ నీతి యోగ్యమైనటువంటి నీతి భూమిగా చెప్పడతాను, ఎందుకంటే ఆ నీతి సన్నదిగిపోయేది కాదు, అది దేవుని సృష్టించింది దేవుడు. కానీ నీతి ద్వారా దేవుని కృప అన్నాడు అనుకోవాలి. నీతి ద్వారా చిన్న మాటే దాంట్లో రాయబడింది, అది అదిగడకు నేను చెప్పలేదు. కానీ దాని అది తను అంటాడు, ఏమంటాడు, ప్రభా నేను నీ నీతిని వస్త్రంగా ధరించుకున్నాను ప్రభావండి, నీ నీతిని వస్త్రంగా ధరించుకున్నాను. తర్వాత ఆ నీతి నన్ను వస్త్రంగా ధరించింది అంటే అతను చాలా ప్రార్థిస్తున్నాను, ఏంటి ప్రభావి నీతిని వస్త్రంగా ధరించుకున్నాను,
నాకు అర్థం ఏంది ఏంటంటే నీతి రాష్ట్రంగా ధరించుకున్నటువంటి ఏడు తన్నీరు పరుస్తున్న ప్రభా ఆ నీతి కోసం ఆ నీతి రానున్న ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు తన ఆత్మకు అప్పడింది ఎన్నో వస్త్రాలు కన్నటువంటి నూలు తిరలు మహిమతో చేయబడినటువంటి ఆ యొక్క వినాయకుల తెరలు నూలు అది పరిశుద్ధమైన తీరు ఒక్కొక్క తెర తన ఆత్మని చుట్టబడుతూ వచ్చింది చుట్టబడుతుంది తొలగిందంటే ఆ నీతి ఆ వస్త్రాలన్నీ కూడా యోగు తీయబడిన తర్వాత ఆ నీతి యోగును ధరించుకుందంటే యోగో ఆ నీతి కలిగినంత ఆ ఇంటి కూడా ఒకటైపోయాడు. ఆ నీతికి వేరుగా యోగు లేడు అనమాట. ఆ నీతి తనను వస్త్రంగా ధరించుకుందంటే ఈయనలో అన్ని చర్యలు కప్పబడినప్పుడు యోగు కనబడటం లేదు. యోగు కనబడుతున్నా దాంట్లో కనబడేది ఏంటంటే క్రీస్తు యొక్క కలవర నీతి అందులో కనబడుతుంది. ఈ కలవర నీతి ప్రాకలాడినటువంటి యోగు ఆ అధ్యాయంలో చూడండి పాప సింగిల్లో నుండి పాప నిత్యుడు పొట్టగలిగిందా ఎంత మేలు ప్రభా నేను భరించలేకపోతున్నాను ప్రభా నాకు ఒక ఒక వ్యక్తి నాకు పెద్ద ఉంది ప్రభా నాకు ఈ సభలో నేను తెలియకపోవడానికి మీకు ఒక మాట్లాడాలి నాతో మీరు నాకు ఎంతో మేలు ప్రభా పాప సహితంలో నుంచి పాప నీతి పుట్టగలిగితే మేలు అని దాంట్లో అనే అధ్యాయంలో ప్రభా ఆ కలవరు నేర్చుకొస్తూ అతను ఆత్మసహిత వెళ్ళండి తన శ్రమలో తన శ్రమను తీర్చడానికి తన వేదన తీర్చడానికి ఆ కలవరు నీతి పొంది తన ఆత్మ ప్రకాశించమని తుదకు ఆ కలవరి నీతి తనని వస్త్రంగా ధరించుకుందంటే యోగు లేడిక ఏగులో ఉన్నదంతా కూడా నీతి నీతి వస్త్రాలే అనేక రకమైన రకాలైన నీతి కిరణాలే నీతిలో తనది ఏకమైనప్పుడు నీతి కలవరి ఆ నీతి ఈ యోగు వస్త్రంగా ధరించుకుంది. ప్రభు ఈ వాక్యం దీనికి టైం అయిపోయింది కాబట్టి ఇంకా చెప్పాలి కానీ మరి చెప్తారని చెప్పాలని నాకు తెలియదు. ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యం బట్టి హృదయాలను పరిశోధించుకోండి. ఈ వాక్యం మీకు ఏదో నిలబడటానికి దేవుని సన్నిధిలో మీరు పనీరు కావచ్చు, లేకపోతే ఈ వాక్యం ఏ హృదయంలో నిలబడి పాడించే ఉన్న హృదయాలతో ప్రభుని సేవించు అప్పుడు దేవుని ఆత్మ మీ హృదయంలో నింపబడతాం మీరు మనం గమనిస్తారు. ప్రభు ఈ వాక్యం గురించి కాక ప్రార్థించుకున్నాం కలిగి ఉందని చెప్పారు. పరిశుద్ధమైన నిజీవులైన ఎంత ఉన్నతమైన చపశక్తులు కానీ మహిమాయుక్తమైన మీ వరముల బట్టి వందనము. ప్రభా ఒక మానవుడు సంపాదించుకోలేని ఒక మానవుడు వెళ్ళలేని మార్గము ఆ మార్గాన్ని మీ పరిశుద్ధమైన మార్గాన్ని విడదీసి ఆత్మని మీరు ఇచ్చినందుకు దీనిని ఒక కొంతమంది గ్రహించగలిగితే వారి సంఘాలు వారి జీవితాలు ధన్యమంచుతాయి. పరిచయం పెడితే వారు గాలిని స్వతంత్రించగలిగి గాలిని స్వతంత్రించుకున్న వారి చేతుల్లో ఏమి నీ పరిశుద్ధమైన వాక్యాన్ని చూసిస్తూ తండ్రి వారి జీవితాల్లో ఎవరి జీవితాల్లో కూడా ఏమి మిగిలి నా తండ్రి నా దేవా ఈ వాక్యం కలవరితం కానీ ఎలాగా ఈ జీవితం కలవరితమైందో తండ్రి అలాగే ప్రతి హృదయానికి కలవరితం కానీ ఏమిటంటే ఈ పరిశుద్ధాత్మలకి తండ్రి వేసి తండ్రి నిర్మించడానికి వేసు నామంలో వేసుకుంటున్నాను తండ్రి.